Good afternoon. Welcome to HYSEA E-Tech Series television charitralone mottamodatisariga HYSEA oka television channel tho kalisi chestunna HYSEA E-Tech Series ki swagatham. Munduga ee karyakramanni asheshanga aadaristunna yuva prekshakulaku ee karyakramanni TV5 dwara yavat prekshaka lokaniki andinchenduku munduku vachina Hyderabad Software Enterprises Association HYSEA karyavarga sabhyulaku andariki kuda ధన్యవాదాలు కృతజ్ఞతలు. గతవారం మనం హైసియా ఈటెక్ సిరీస్లో అందించిన డేటా సైన్స్ కార్యక్రమానికి విశేషమైన స్పందన లభించింది యంగ్ ప్రొఫెషనల్స్ నుంచి, అలాగే స్టూడెంట్ కమ్యూనిటీస్ నుంచి కూడా. అందులో గెస్ట్ పార్టిసిపెంట్స్గా పాల్గొన్న ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ జగదాంబ క్రోవిడ్ గారికి, అలాగే ఇన్నో మైండ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రవికుమార్ మేడూరి గారికి ధన్యవాదాలు. అలాగే రవికుమార్ గారు ఆ రోజు కరణ్ అనే ఒక కాలర్కి మెంటర్షిప్ అందిస్తానని ప్రామిస్ చేసి తమ మాట నిలబెట్టుకున్నారు. కరణ్ అనే కుర్రవాడు ఇవాళ మన స్టూడియోకి రావాల్సింది, ఆయన ఏదో కారణం వలన రాలేకపోయారు. సో కరణ్కి కంగ్రాచులేషన్స్, అండ్ రవికుమార్ గారికి కూడా ధన్యవాదాలు. ఇక జగదాంబ గారు అయితే మరొక అడుగు ముందుకు వేసి మనకు వచ్చిన ఈమెయిల్స్ అన్నిటినీ వారికి ఫార్వర్డ్ చేసినట్లయితే అందులోంచి అర్హులైన వారందరికీ ఇన్ఫోసిస్లో ట్రైనీస్గా ఎంపిక చేస్తామని చెప్పారు. సో ఒక ఇంతకంటే సువర్ణ అవకాశం మరొకటి ఉండదు. ఒక టెలివిజన్ ఛానల్ ఒక ప్రోగ్రామ్ చేయటంలో పరమార్థం కూడా ఇదే. సో ఇటువంటి ఎంకరేజ్మెంట్ను మేము కార్పొరేట్స్ నుంచి ఆశించాం, అది మాకు దొరుకుతోంది. అందుకు కార్పొరేట్స్కి, అలాగే ఆ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులకు, అండ్ హైసియా వారికి అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా తరఫున, మా ప్రేక్షకుల తరఫున కూడా. ఎందుకంటే ఇది కష్ట సమయం, మనం కరోనా కష్ట సమయంలో ఉన్నాం. ఈ సమయంలో జాబ్స్ పోతున్నాయి అన్న వార్తలు ఎక్కువగా వింటున్నాం, జాబ్స్ దొరుకుతున్నాయనే దానికంటే. సో ఇప్పుడు మనం ఈ కార్యక్రమం ద్వారా కొద్దిమందికైనా మెంటర్షిప్స్, అలాగే ఇంటర్న్షిప్స్, అలాగే జాబ్ ఆపర్చునిటీస్, ట్రైనింగ్ ఆపర్చునిటీస్ కూడా ఇవ్వగలిగితే దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. ఈ కార్యక్రమం ఉద్దేశం నెరవేరినట్లే. సో వీఆర్ నౌ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఫార్వర్డింగ్ ఆల్ యువర్ మెయిల్స్ టు ఇన్ఫోసిస్ టెక్నాలజీస్. సో మేబీ వాటిలోంచి అర్హులైన వారందరికీ ట్రైనీ ప్లేస్మెంట్స్ వస్తాయని ఆశిస్తున్నాం. ఇవాళ కూడా మనతో ఉన్న ఇద్దరు గెస్టులు ఈ వాళ్ళ రంగంలోకి సంబంధించి ఇటువంటి అసిస్టెన్స్ మాకు ఇస్తారని ఆశిస్తున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ జగదాంబ గారు ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. ఇక ఇవాళ సబ్జెక్ట్ ఏఆర్ విఆర్, అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ. ఓ పాతికేళ్ల క్రితం జీన్స్ అనే సినిమా వచ్చినప్పుడు అందులో కన్నులతో చూసేవి అనే ఒక పాట అందరికీ గుర్తుండి ఉంటుంది. సో అది ఐశ్వర్యరాయ్ ఒక్కరే రెండు పాత్రలుగా కనిపించి తమాషాగా చేయడం గుర్తుండే ఉంటుంది. దీనికి అడ్వాన్స్డ్ వెర్షనే ఈ విఆర్ ఏఆర్ టెక్నాలజీస్ అనుకోవచ్చేమో, మన ఎక్స్పర్ట్స్ చెప్తారు. రియల్ వరల్డ్లో డిజిటల్గా సృష్టించిన కంటెంట్ని ఓవర్లే చేసి హెడ్సెట్స్ లేదా స్మార్ట్ ఫోన్ వీడియో కెమెరా సహాయంతో ఇంటరాక్ట్ కాగలిగేలే చేసేదే ఆగ్మెంటెడ్ రియాలిటీ అయితే ఏఆర్ అంటాం దాన్ని. ఒక కాల్పనిక ప్రపంచం లేదా వర్చువల్ ఎన్విరాన్మెంట్ని యూజర్ చుట్టూతా సృష్టించి భ్రమింపచేయడాన్ని వర్చువల్ రియాలిటీగా స్థూలంగా చెప్పుకోవచ్చు మనం, మనకు మన పరిభాషలో, సామాన్య పరిభాషలో. సో మన ఇవాళ ఎక్స్పర్ట్స్ వీటిని మనం మరింతగా అర్థం చేసుకునేలాగా వివరిస్తారు. గేమింగ్, సిమ్యులేషన్స్, సోషల్ మీడియా, ఎంటర్టైన్మెంట్, ఈ రంగాల్లో ఈ ఏఆర్ విఆర్ ప్రొఫెషనల్స్కి విపరీతమైన డిమాండ్ ఉందట ఇప్పుడు. ఇవే కాకుండా మైనింగ్, మెటలర్జీ, ఫర్ ఇన్స్టాన్స్ కోల్ మైనింగ్ లాంటి రంగాల్లో కూడా ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఏఐ, బిగ్ డేటా, ఈ కాంబినేషన్తో మెషినరీ స్టాఫ్కి సాంకేతిక నైపుణ్యం, ప్రోడక్ట్ డిజైన్, డెసిషన్ మేకింగ్, ఇలాంటి అంశాల్లో ఈ టెక్నాలజీస్ని ఉపయోగించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా మరింత మంచి అవుట్పుట్ని రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి సంస్థలు. అందుకే ఇవాల్టి మన టాపిక్ ఏఆర్ విఆర్, అలాగే ఈ రెండింటి మిశ్రమం ఎంఆర్, మిక్స్డ్ రియాలిటీ అని కూడా అంటున్నారు. అండ్ వీటన్నిటినీ ఒకే గొడుగు కిందకి చేర్చే ఎక్స్ఆర్. సో ఇన్ని ఉన్నాయి మనం మాట్లాడుకునేందుకు. సో ఈ రంగంలో విశేష కృషి సాగిస్తున్న ఇద్దరు ఎక్స్పర్ట్స్ ఇవాళ మనతో జాయిన్ అయ్యారు. ముందుగా హేమంత్ సత్యనారాయణ గారు. సో వారు హైదరాబాద్ ఏఆర్ విఆర్ రంగానికి పితామహులని ఇందాక జిగ్నేష్ చెప్తున్నారు. సో హీఈస్ ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ ఇమాజినేట్ విత్ 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏఆర్ విఆర్. సో మిస్టర్ హేమంత్ ఈజ్ ఎన్ ఆల్మనస్ ఆఫ్ ఐఐటి మెడ్రాస్ అండ్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ ఎట్ బఫెలో యుఎస్ఏ. అండ్ హీ పైనీర్డ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఎన్ ఏఆర్ బేస్డ్ లివర్ సర్జరీ ఆపరేటస్ ఇన్ 2004 అండ్ హీ ఈజ్ ఎ రెసిపియంట్ ఆఫ్ MIT TR35 యంగ్ ఇన్నోవేటర్స్ అవార్డ్ ఫర్ 2012. హిస్ కంపెనీ ఇమాజినేట్ హ్యాస్ డెవలప్డ్ ఏ 3D కాన్ఫరెన్సింగ్ సొల్యూషన్ దట్ బ్రింగ్స్ బ్యాక్ ది జాయ్ ఆఫ్ మీటింగ్ పీపుల్ ఇన్ పర్సన్.
So congratulations, Hemant garu, and welcome to TV Fest Studios. Thank you. Alage manato maroka mahanubhavulu join ayyaru, Jignesh Talasila. He is Geetham University Vizag lo mechanical engineering 2008-2012 batch. Tarvata 3 ella paatu Accenture Conjura online samsthalo udyogam, tarvata Dirt 9 education ane startup nirvahana anantaram Loop Realty అనే మరొక స్టార్టప్ని ఆగస్ట్ 2016 నుంచి నిర్వహిస్తూ పర్స్పెక్ట్ ఏఐ అనే ఒక ప్రోడక్ట్ని ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ని డెవలప్ చేశారు. ఇది ఒక గేమ్ బేస్డ్ టాలెంట్ అసెస్మెంట్ ప్లాట్ఫామ్. సో జాబ్స్కి జాబ్ సీకర్స్కి మధ్య వారధిలా పనిచేసే ఒక టూల్ ఇది. అండ్ తన స్టోరీ టెల్లింగ్ క్యాపబిలిటీస్ అయితే ఇక చెప్పనవసరం లేదు. మనం టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్స్లో జిగ్నేష్ అందరికీ పరిచయమే, ముఖ్యంగా స్టూడెంట్ కమ్యూనిటీకి. ఎక్కడికి వెళ్తే అక్కడ అందరినీ డామినేట్ చేసి మమ్మల్ని అందరినీ ఆయనే మొత్తం హీ యూజ్ టు స్టీల్ ది షో అంటాం కదా, అలాగా షో స్టీలర్ ఆయన. సో విద్యార్థులను అమితంగా ఆకట్టుకునే వ్యక్తి. అండ్ ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్న యంగ్ వరల్డ్ కార్యక్రమానికి కూడా, నాట్ ఫర్ హైసియా ఈ కార్యక్రమం, ఈటెక్ సిరీస్ కాదు, బట్ ప్రతిరోజు మేము 2:30కి ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం యంగ్ వరల్డ్ అని. ఆ యంగ్ వరల్డ్ కార్యక్రమానికి కాన్సెప్ట్ అయింది. సో ఆయన నాకు దాన్ని అంటగట్టి ఆయన శుభ్రంగా తప్పుకొని ఆయన పని ఆయన చూసుకుంటున్నారు. అక్కడి నుంచి నేను 2:30 to 3:30 ఎవరిని ఏ రోజు ఎంతమంది గెస్ట్ని ఎలా తీసుకురావాలి, ఏ సబ్జెక్ట్ ఎంచుకోవాలి, గందరగోళంలో పడిపోయాను. లైఫ్ గజిబిజిగా తయారు చేశాడు జిగ్నేష్. సో బట్ ఎనీవే దట్ ప్రోగ్రామ్ హ్యాస్ కాట్ అప్ విత్ వెల్ విత్ ది ఆడియన్సెస్. సో థ్యాంక్ యూ జిగ్నేష్ ఫర్ గివింగ్ మీ దట్ కాన్సెప్ట్ అండ్ హెల్పింగ్ మీ ఇన్ డూయింగ్ దట్. అలాగే జిగ్నేష్ కూడా మరొకటి పిఆర్ అండ్ నెట్వర్కింగ్ స్కిల్స్ చాలా, మనం ఏ సెక్టర్ ఏ సెగ్మెంట్ని చెప్పినా సరే అందులోంచి ఒక ముగ్గురునో నలుగురునో మనుషుల్ని మనకు తీసుకొచ్చి కార్యక్రమానికి అప్పచెప్పగలడు. హెస్ గాట్ వైడ్ వెరైటీ ఆఫ్ కాంటాక్ట్స్, నాట్ జస్ట్ ఇన్ హైదరాబాద్ ట్విన్ సిటీస్, అక్రాస్ సౌత్ ఇండియా, మేబీ అక్రాస్ ఇండియా కూడా అనుకుంటాను. అండ్ జేఏ గారు ఆఫ్ దిస్ ఏజ్, దిస్ జనరేషన్ అని చెప్తాను నేను ఎవరికైనా చెప్పాల్సినప్పుడు. సో దట్ ఈస్ జిగ్నేష్ తలసిలా. సో we are lucky to have you both here with us, Hemant garu and Jignesh garu. So enti Hemant garu, I will begin with you because you are the pitamaha ane Jignesh cheptunnaru kabatti. So here we are manaku by 2030 nenda established anukuntanu $1.5 trillion potential undi deeniki by way of ee real world ante presenting digital information objects or media in the real world through a mobile device or headset, and dani valla new customer experience andinchochu, alage corporate sambandhinchi, alage speeding up of product development, improving workforce safety, ilanti vanni sadhinchindara almost idi oka $1.5 trillion world GDP ki add chestundani oka anchana undi. So emanta anta huge opportunity unnappudu asli rangamlo bodulni udyogalu kuda create kavali kada. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏఆర్ విఆర్ అనే ఈ ప్రపంచంలో? షూర్ షూర్ సార్. సార్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ అన్న ఫీల్స్ లాస్ట్ 10 ఇయర్స్ కాదు, 20 ఇయర్స్ కాదు, 30, 40, 50 ఇయర్స్ నుంచి ఉంది సార్. అట్లీస్ట్ వర్చువల్ రియాలిటీ పరంగా తీసుకున్నామంటే రైట్. కానీ బట్ లైక్ 50 ఇయర్స్, 30 ఇయర్స్ ముందు తీసుకుంటే మోస్ట్లీ డిఫెన్స్ రంగాల్లో వర్చువల్ రియాలిటీని సిమ్యులేటర్స్ లాగా చూసేవాళ్ళు సోల్జర్స్. వాళ్ళు ఏదైనా వార్లో ట్రైనింగ్ అవ్వాలంటే వర్చువల్ రియాలిటీ క్లాసెస్ వేసుకునేసి ట్రైన్ అయ్యేవాళ్ళు. ఓన్లీ ఇన్ ద రీసెంట్ లాస్ట్ 10-15 ఇయర్స్ తీసుకున్నామంటే కంప్యూటింగ్ పవర్ బాగా పెరిగిపోయింది డివైసెస్లో. ఒకప్పుడు డిఫెన్స్కి మాత్రమే దొరికే డివైసెస్ ఇప్పుడు కంప్యూటర్స్ మూలంగా వచ్చాయి, తర్వాత స్మార్ట్ ఫోన్స్ మూలంగా వచ్చాయి. సో కంప్యూటింగ్ పవర్ చాలా బాగా అందరికీ అందుబాటులో వచ్చింది. అండ్ దెన్ ఫోన్ 2030కి తీసుకున్నామంటే ఆబ్వియస్లీ అలా ఎక్స్ట్రాపులేట్ చేసామంటే ఇట్ విల్ బీ లైక్ ఇంక్రెడిబుల్ పవర్ ఇన్ ఎవ్రీబడీస్ హ్యాండ్స్. సో వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఎంజాయ్ చేయాలంటే ఇన్ వెన్ యూ పుట్ ఆన్ అ హెడ్సెట్, ఒక విఆర్ హెడ్సెట్ వేసుకున్నామంటే యూ హ్యావ్ టు సీ సంథింగ్ వేర్ విచ్ విల్ మేక్ యూ ఫీల్ లైక్ యువర్ పార్ట్ ఆఫ్ దట్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, మీరు అన్నట్టు ఫస్ట్ జీన్స్తో స్టార్ట్ చేశారు. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ ఇన్ మై 12th క్లాస్ ఆర్ కాలేజ్. మోషన్ క్యాప్చరింగ్ అనేది అన్నారు, ఇప్పుడు వింటున్న పదాలు ఏఆర్ విఆర్ అప్పుడు లేవు అనుకుంటాను. యా, సో మోషన్ క్యాప్చర్ ఇస్ స్టిల్ బీయింగ్ యూస్డ్. ఇప్పుడు వర్చువల్ రియాలిటీలో ఒక ఇంకా రియలిస్టిక్, రీసెంట్గా ఒకరితో మాట్లాడుతుంటే లైక్ హౌ డూ వీ బ్రింగ్ ఇన్ డాన్స్ ఇన్ టు వర్చువల్ రియాలిటీ. ఇప్పుడు డాన్సెస్, మ్యూజిక్ క్లాస్ అన్ని కూడా జూమ్లోనే నడుస్తున్నాయి. బట్ జూమ్ అట్లా ప్రాక్టీస్ తీసుకున్నామంటే అంతా 2D. ఇప్పుడు డాన్స్ కళ ఆర్ రకరకాల డాన్సులు చూడాలంటే 3Dలో చూస్తే కానీ, టీచర్తో మాట్లాడితే కానీ, చూస్తే కానీ మనకు అర్థం కాదు.
అలా ట్రైన్ అవ్వలేం. సో ఇప్పుడు 2D లో అవ్వదు. సో మోషన్ క్యాప్చర్ వాడి యూ కెన్ యాక్చువల్లీ బ్రింగ్ ఇన్ ఎవ్రీ డైమెన్షన్ ఇన్ టు వర్చువల్ రియాలిటీ. సో ఇప్పుడు సో శంకర్ గారు ఆ రోజుల్లోనే 25 ఇయర్స్ బ్యాకే ఆయన ఊహించి చేసినట్లుంది. అప్పటికి ఆ టెక్నాలజీ ఉందో లేదో తెలియదు. అబ్సల్యూట్లీ సార్, ఐ మీన్ ఐ థింక్ హాలీవుడ్ లో తీసుకున్నామంటే అక్కడ నుంచి బాలీవుడ్ వరకు అండ్ టాలీవుడ్ ఇక్కడ వరకు ఐ థింక్ టెక్నాలజీ హ్యాస్ బీన్ దేర్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్. బట్ రిపోర్ట్కి వచ్చామంటే 1.3 trillion dollars. సో అది యాక్చువల్గా ఇట్ ఇస్ రిపోర్ట్ జనరేటెడ్ లాస్ట్ ఇయర్, ఐ మీన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అగో, సమ్ టైమ్ అగో. బట్ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ కోవిడ్ సినారియో తర్వాత లాట్ ఆఫ్ కంపెనీస్ హ్యావ్ సెన్స్ ద నీడ్ టు మేక్ ఎవ్రీథింగ్ డిజిటల్, ఫస్ట్ 2D ఫార్మ్ అండ్ 3D ఫార్మ్. సో విఆర్ ఇస్ అ న్యాచురల్ నెక్స్ట్ ఫార్మ్ వేర్ ఎవ్రీ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద రియల్ వరల్డ్ ఏదైతే డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో 2D లాగా కాకుండా, ఒక ఫోటోలాగా కాకుండా మొత్తం 3D లో తీసుకొచ్చామంటే ఎవ్రీథింగ్ దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ఇన్ ద రియల్ వరల్డ్ వీ కెన్ డూ ఇట్ ఇన్ ద వర్చువల్ వరల్డ్ యాజ్ వెల్. ఓకే, రైట్. సో ఐ థింక్ ద మీన్స్ 1.5 trillion dollars ఐ థింక్ ఇస్ క్వైట్ ఈజీ టార్గెట్. ఓకే, ద వే వీఆర్ సీయింగ్ ఇంకా ఎక్కువ ట్రావెల్ అన్ని చూసుకున్నామంటే ట్రావెల్ యూనో కన్స్ట్రెయిన్స్ అన్ని వచ్చాయి కాబట్టి డెఫినెట్లీ వర్చువల్ రియాలిటీ ఆగ్మెంటెడ్ రియాలిటీ స్కోప్ ఇంకా ఎక్కువ పెరగచ్చు. ఆర్ వీ విల్ మీట్ దట్ ఇన్ ద నెక్స్ట్ 10 ఇయర్స్, నాట్ నెసర్లీ 5 ఇయర్స్ మేబీ. ఓకే, సో 2030 ఎంతో దూరంలో లేదు, మనకు 17 దూరంలో ఉంది. సో లెట్స్ హోప్ ది టార్గెట్స్ విల్ బి రీచ్ సూన్. అండ్ జిగ్నేష్, ఏంటి మనం కాలేజ్ కనెక్ట్ అప్పుడు మీరు చెప్తూ ఉండేవాళ్ళు ఏఆర్విఆర్ అని, నేను అంతగా దాని మీద దృష్టి పెట్టేవాడిని కాదు. బట్ ఇప్పుడు మీరు చెప్పిన ఆ టూల్ ఏదైతే ఉందో ఈ పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ కోసం ఇప్పుడు చాలా సంస్థలు వాడుతున్నాయి ఈ వర్చువల్ రియాలిటీ టూల్స్. అంటే జస్ట్ ఊరికే ఏదో ఒక మంచి కిల్లర్ రెజ్యూమే పంపిస్తేనో, ఏదో మంచి వైబ్రెంట్ పర్సనాలిటీ ఉంటేనో సరిపోదు, వచ్చి నువ్వు ఫలానా టెస్ట్లు అటెండ్ అవ్వు, అవన్నీ అటెండ్ అయితేనే అందులో నీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో మేము అసెస్ చేసి అప్పుడు ఉద్యోగం ఇస్తూ ఉంటున్నాయి సంస్థలు. కాబట్టి ఇప్పుడు అందరికీ కూడా ఇవి ఇట్ ఈస్ ఎ మస్ట్. వాళ్ళు మిగతావి నేర్చుకోకపోయినా ఏఐ గురించి డేటా సైన్స్ గురించి నేర్చుకోండి, బట్ ఏఆర్విఆర్ గురించి ఎంతో కొంత మినిమం తెలిసిన జ్ఞానం అయితే ఉండాలని అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటి, ఏం జరుగుతుంది అసలు, ఏంటి ఏఆర్విఆర్లో ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు గురుగారు చెప్పారు, హేమంత్ గారు మీరు ఇంకొంచెం సింప్లిఫై చేసి చెప్తారు, స్టోరీ టెల్లర్ కదా మీరు, తప్పకుండా సార్ ఏ స్టోరీ చెప్పబోతున్నారు? తప్పకుండా, మన స్టోరీ సార్ 1954లో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇన్ఫాక్ట్ 1954లో మనకి యుఎస్లో మోస్ట్ ఇంపార్టెంట్ డిఫెన్స్, మనకి డిఆర్డీఓ ఎట్లానో, యుఎస్లో ఉన్న ఆర్గనైజేషన్ పేరు డార్పా. సో మన ఇంటర్నెట్ని కనిపెట్టింది కానీ ఇలాంటి పెద్ద పెద్ద టెక్నాలజీని కనిపెట్టింది వాళ్ళు అనమాట. సో వాళ్ళ రీసెర్చ్ వింగ్లో ఒక టీమ్ ఏం చేసిందంటే 1954లో సెన్సోరామా అనే ఒక డివైస్ తయారు చేసింది. ఈరోజు మనం జీన్స్ గురించి ఎట్లా మాట్లాడుకుంటున్నామో అసలు దీనికి ఫౌండేషన్ పడింది సెన్సోరామా అనే డివైస్. అదేంటంటే ఒక సైంటిస్ట్ వచ్చి కూర్చొని అతనికి తల్లి దీనిలో పెట్టి ఒక చిన్న బయోస్కోప్ నడుస్తూ ఉంటుంది, ఇమేజెస్ నడుస్తూ ఉంటాయి, సౌండ్ వస్తూ ఉంటుంది, స్మెల్ వస్తూ ఉంటుంది. సో హీ ఫీల్స్ లైక్ హీస్ ఇన్ ఎ డిఫరెంట్ వరల్డ్. అతని మైండ్లో ఉన్న బాడీ కనెక్ట్ అయ్యే 5 సెన్సెస్లో 3 సెన్సెస్ని ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నాను ఇంకొక వర్చువల్ వరల్డ్కి. సో అట్లా 1954లో స్టార్ట్ అయింది టెక్నాలజీ. ఇప్పుడు 70 సంవత్సరాల క్రితం, చాలా చాలా మనకి ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో స్టార్ట్ అయింది. కానీ అది అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి చాలా టైం పట్టింది మనకి. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి గ్రాఫిక్స్, 2 కంప్యూటేషన్ పవర్, 3 యూటిలిటీ, ఇంత వాడటానికి కావాల్సిన హార్డ్వేర్ ఉండాలి అందరి దగ్గర, ఇలా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. సో ఫస్ట్ అసలు ఒక స్టెప్ వెనక్కి వెళ్దాం మనం, వెళ్ళి అసలు ఈ ఏఆర్ అంటే ఏంటి, విఆర్ అంటే ఏంటి, ఎక్స్ఆర్ అంటే ఏంటి, హెచ్ఆర్ అంటే ఏంటి, అసలు రకరకాల ఆర్లు ఉన్నాయి, ఈ ఆర్లన్నీ ఏంటి, అసలు వీటితో స్టార్ట్ చేద్దాం మనం. సో లెట్ అస్ స్టార్ట్ విత్ వర్చువల్ రియాలిటీ. విఆర్ ఒక వీడియో ఇప్పుడు మనకి ప్లే చేసి చూపించబోతున్నాం మనము. సో ఈ వీడియోలో ఏముంటుంది అంటే ఒక మనిషి ఒక చిన్న డివైస్ వేసుకొని, ఇన్ఫాక్ట్ మనం వీడియో ప్లే చేస్తూ ఉండాలి ఇప్పుడు. యూ కెన్ ప్లే ది వీడియో. సో ఇప్పుడు అక్కడ లేడీ ఒక స్కెచ్ గీస్తుంది, షీఈస్ అన్ ఆర్కిటెక్ట్ అనుకుందాము, లేదా ఆర్టిస్ట్ అనుకుందాము. సడన్ గా ఒక డివైస్ వేసుకొని షీ ట్రాన్స్ఫర్డ్ హర్సెల్ఫ్ ఇన్ టు ఎ న్యూ వరల్డ్. సో ఆమె అక్క ఆ ప్రపంచంలో తన సృష్టిని తను తయారు చేసుకుంటుంది. సో షీఈస్ ది గాడ్ ఫర్ దట్ వరల్డ్. మనం ఏది కావాలంటే దానిలో తయారు చేసుకోవచ్చు అనమాట. అలానే ఏది కావాలంటే నేర్చుకోవటం, ఏది కావాలంటే తెలుసుకోవటం, ఇదంతా కూడా ఆ వర్చువల్ రియాలిటీలో జరుగుతుంది. సో ఈ వర్చువల్ రియాలిటీలో ఫండమెంటల్ ఏంటి, కోర్ ఏంటి అంటే, మనము 3D సినిమాలు చూస్తాం, టీవీలో సినిమాలు చూస్తాం, ఐనాక్స్కి వెళ్ళి లేకపోతే ఐమాక్స్కి వెళ్ళి ఐమాక్స్లో పెద్ద సినిమా చూస్తాం. ఏంటి మూడింటికి తేడా? ఎందుకు మనకి ఐమాక్స్ సినిమా నచ్చుద్ది, టీవీలో ఇంట్లో ఉన్న చిన్న టీవీలో సినిమా ఎందుకు నచ్చదు మనకి? సో ఇదేంటంటే ఇమ్మర్షన్. మనకి ఫీల్డ్ ఆఫ్ వ్యూ అని ఉంటుంది, మన కళ్ళతో ఎంత చూడగలం, మన ఎక్కువ పిక్చర్ మనం చూడగలిగితే దట్స్ హైయెస్ట్ ఇమర్షన్. ఐమాక్స్లో ఇంత పెద్ద దాంట్లో సినిమా చూస్తున్నాం మనం, టీవీలో ఇంత చిన్న దాంట్లో సినిమా చూస్తున్నాం. సో ఒక 2012లో లక్కీ పామర్ అనే ఒక 17 ఏళ్ల వ్యక్తి ఏం చేశాడంటే, సినిమా థియేటర్లు ఇప్పటికీ
ఇంకా బతుకున్నాయంటే ఈ దీని వల్ల. బాహుబలిని ఇంట్లో చూస్తే ఆ ఫీల్ రాదు, మనకి ఐమాక్స్ లో చూస్తే ఆ ఫీల్ వస్తుంది. ఎందుకంటే లైఫ్ లైక్ ఇమేజ్ అక్కడ ఉండాలి మనం, అది ఇమ్మర్స్ ఫీల్ అవ్వాలి మనం, ఆ సౌండ్ కానీ విజువల్స్ కానీ. సో ఇదే ఇదే ఫీలింగ్ ఒక గేమర్కి వచ్చింది యుఎస్ లో. ఒక 17-year-old కిడ్ లక్కీ పామర్ అనే వ్యక్తికి, నేను నా గేమ్స్ ని, నా ఫైటింగ్ గేమ్స్ ని, ఫైరింగ్ గేమ్స్ ని ఇలానే కూర్చుని ఎందుకు నేను చేయలేను అని అతను ఒక డివైస్ తయారు చేయడం మొదలు పెట్టాడు. దాని పేరే ఆక్యులస్. అలా స్టార్ట్ అయిన డివైస్ ని 2 ఏళ్లలో, మనం చాలా తరచుగా వింటున్నాం పదం, ఇన్ఫాక్ట్ ద స్టోరీ ఏంటంటే 2012లో స్టార్ట్ అయిన తర్వాత 14లో ఫేస్బుక్ $2 బిలియన్ కి కొనింది ఆ కంపెనీని. 21 ఇయర్స్ ఏజ్ కి అతను $2 బిలియన్ ఆస్తికి వారసుడయ్యాడు అతను. ఏది ఒక చిన్న గేమ్ బాగా ఆడుకోవాలనే ఫీలింగ్ వల్ల. ఆ తర్వాత ఫేస్బుక్ ఏం చేసింది, దాంట్లో భయంకరంగా ఇన్వెస్ట్ చేసి 2016లో ఈ కాన్సెప్ట్ ని వరల్డ్ తీసుకురావడం జరిగింది. అదే టైంలో మేము ఈ కంపెనీ పెట్టాము, ఆ టెక్నాలజీ వాడుకుని మేమేం చేయొచ్చు అనే టైప్లో. సో ఇది బేసిక్ వర్చువల్ రియాలిటీ బ్యాక్గ్రౌండ్. ఇన్ఫాక్ట్ అసలు నేను ఫస్ట్ విన్నది ఆ పోకెమాన్ గో అనే ఒక గేమ్. దానికి వద్దాం మనం. అసలు ఈ పోకెమాన్ గో ఏంటి, మనం చాలా మంది ఒక 4-5 ఏళ్ల క్రితం ఈ పోకెమాన్లు పట్టుకొని మన హైదరాబాద్ కేబీఆర్ చుట్టూ వెళ్ళి ఈ పోకెమాన్లు పట్టుకుంటూ ఉండేవాళ్ళు అనమాట, రోడ్డు మీద పరిగెత్తు వెళ్ళేవాళ్ళనమాట. సో ఏంటి ఈ కాన్సెప్ట్ ఏంటి, దీన్ని ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటాం. వర్చువల్ రియాలిటీలో అన్ని ఫేక్ లేకపోతే అన్ని వర్చువల్ గా తయారు చేసే గ్రాఫిక్స్ ఉంటే, ఆగ్మెంటెడ్ రియాలిటీలో మనకు కనిపించే రియాలిటీని ఆగ్మెంట్ చేస్తాం, అంటే ఇంప్రొవైజ్ చేస్తాం. ఆగ్మెంటేషన్ అంటే ఇంప్రొవైజేషన్. సో కనిపించే దాన్ని ఇంప్రొవైజ్ చేయడం అంటే ఏంటి, సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనిపించే వీడియో, ఈ వీడియోలో ఐరన్ మ్యాన్ కనిపిస్తున్నాడు మీకు. సో ఐరన్ మ్యాన్ జార్విస్ తో ఏం మాట్లాడుతున్నాడు, జార్విస్ టెల్ మీ దిస్ టెల్ మీ దట్ అంటే, ఆ కార్ లైసెన్స్ నెంబర్ ప్లేట్ ఏంటి, ఈ మనిషి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ మనిషి ఎన్ని దొంగతనాలు చేశాడు, పోలీస్ స్టేషన్ ఎన్నిసార్లు వెళ్ళాడు. సో ఈ లెవెల్లో కనిపించే దానికి క్లౌడ్లో ఉన్న డేటాను తీసుకొచ్చి ఓవర్ ల్యాప్ చేసి చూపిస్తే, ఇంప్రొవైజింగ్ ది ఎగ్జిస్టింగ్ రియాలిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, దాన్ని ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటాం. సో మన ఈ పోకెమాన్ గో కూడా అలాంటిది, మనకు కనిపించే దాని మీద ఈ పోకెమాన్ మనం ఫోన్ లో నుంచి వేస్తున్నాం అనమాట. సో దీనికి నెక్స్ట్ వర్షన్ ఏంటి, సో ఈ ఈ రెండింటి వరల్డ్స్ దగ్గరికి తీసుకొచ్చి దీనిలో ఉన్న బెస్ట్ పార్ట్ ని దానిలో ఉన్న బెస్ట్ పార్ట్ తీసుకొని ఇంటిగ్రేట్ చేయగలిగితే వచ్చేది మిక్స్డ్ రియాలిటీ. దాని డెప్త్ లోకి వెళ్తే చాలా ఉంటుంది, బట్ పై పైన చెప్పాలంటే అలా ఉంటుంది. సో ఇప్పుడు మనం మిక్స్డ్ రియాలిటీ వీడియో చూద్దాం మనం. సో వీడియో నెంబర్ 3 మిక్స్డ్ రియాలిటీ వీడియోలో ఆ కనిపించే వేల్ ఎంత నిజంగా ఉందో చూడండి మీరు. ఆ చూసే పిల్లలందరికీ అది చాలా న్యాచురల్ గా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ఓకే, సో ఈ ఇతను ఈ హెడ్సెట్ వేసుకుని ఇంట్లోనే, సో అది నిజంగా వేల్ కాదు, అది కాదు స్వరచేప కాదు, కాదు అది వచ్చి వాళ్ళని అంతా కూడా క్రియేటెడ్ ఇమేజ్, క్రియేటెడ్ ఇమేజరీ. ఓకే, సో కానీ మన కళ్ళ ముందే ఉన్న ఫీలింగ్, ఇప్పుడు ఈ బాటిల్ నిజం బాటిల్ ఫేక్ బాటిల్ అని తెలియదు, అది మిక్స్డ్ రియాలిటీ కేపబిలిటీ, అలా చేయగలదు అనమాట. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఈ వీడియోని కొంచెం ముందుకు వెళ్ళినాక చూస్తే మనము ఒక చిన్న చేతిలో నుంచి ఎలిఫెంట్ బయటకు వస్తుంది. ఆ ఎలిఫెంట్ బయటికి రావటం ఎట్లా, ఈ ఈ టెక్నాలజీకి సంబంధించిన కంపెనీస్ ఈ రోజు కొన్ని వేల కోట్ల వాల్యుయేషన్లో ఉన్నాయి, టర్న్ ఓవర్స్ అండ్ వాల్యుయేషన్లో ఉన్నాయి. మ్యాజిక్ లీప్ అని ఒక కంపెనీ ఉంది, అట్లనే ఈ రోజు మైక్రోసాఫ్ట్ లో హాలోన్స్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ మన హైదరాబాద్ లో ఈ మిక్స్డ్ రియాలిటీలో వన్ ఆఫ్ ది పైనియర్స్ మన హేమంత్ గారే, సైన్ తో కూర్చొని వాళ్ళు ఎల్వి ప్రసాద్ సైన్ తో కలిసి వాళ్ళొక ఐ ఆపరేషన్ ఎలా చేయొచ్చు అని స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. నేను ఆయన ఆ ప్రశ్న అడుగుదాం అనుకున్నాను, లివర్ సర్జరీ ఆపరేటర్స్ దాన్ని తయారు చేశారు ఈ టెక్నాలజీ ఉపయోగించని. ఐ కమ్ బ్యాక్ టు యూ సార్. వండర్ఫుల్. సో అది సెకండ్ మనం మిక్స్డ్ రియాలిటీ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆ క్లిప్ ని, చేతిలో ఉన్న ఎలిఫెంట్ ఎంత న్యాచురల్ ఉందో చూడండి దాంట్లో. సో ఇదంతా ఏఆర్ విఆర్ ఎంఆర్, ఇది మనకు తెలిసిన ప్రపంచం. మనకు తెలియని ప్రపంచం రాబోయే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే, అది ఇప్పుడు మీకు నెక్స్ట్ వీడియోలో చూపించబోతున్నాం మేము. సో దీన్ని హైపర్ రియాలిటీ అంటాం. వీడియో నెంబర్ 4 ప్లే చేస్తారు ఇప్పుడు మీకు. సో ఈ హైపర్ రియాలిటీలో ఏంటంటే, ఈ ఫిజికల్ వరల్డ్ ని వర్చువల్ వరల్డ్ ని కలిపేసి మనం ఒక ప్రపంచంలోకి మారిపోయినట్టు, అవతార్ లోకి వెళ్ళినట్టు, అవతార్ సినిమాలోకి, మ్యాట్రిక్స్ సినిమాలోకి వెళ్ళినట్టు మనకు చూపిస్తారు అన్నమాట. ఇది ఒక 1 మినిట్ వీడియో, నేను సైలెంట్ గా కూర్చుంటాను, టైం మెషిన్ లో ఏదో మనం ప్రయాణిస్తున్నట్టు. సో ఆడియోతో పాటు మనం ప్లే చేసి చూపిద్దాం ఇప్పుడు. రైట్.
ఒక గేమ్ గేమ్ ఇది సో వాళ్ళు హెడ్ సెట్స్ పెట్టుకొని దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్ గేమ్ అది కూడా ఎలా అంటే ఫిజికల్ వరల్డ్ ఇంటరాక్ట్ అవుతున్నారు కానీ వర్చువల్ వరల్డ్ అది కనిపిస్తుంది ఇంకోలా కనిపిస్తుంది అది రైట్ సో ఇన్ఫాక్ట్ అలాంటిదే మేము లూఫిట్ అని కూడా ఒక తయారు చేసాం సైక్లింగ్ డివైస్ సో ఇది ఫ్యూచర్ ఫ్యూచర్ లో ఉండబోతుంది సో ఇది సింపుల్ గా చెప్పాలంటే ఎక్స్ఆర్ కంటిన్యూయం ఇన్ఫాక్ట్ మన ప్రెజెంటేషన్ లో పీపీటీ లో నుంచి ఫస్ట్ స్లైడ్ ఒకసారి ప్రెజెంట్ చేస్తే మనము రైట్ సో అంటే ఇవన్నీ కూడా ఈ ఏఆర్ విఆర్ లోకి ఎవరైనా ఎంట్రీ వచ్చిన తర్వాత దే కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్ గేమింగ్ డెవలప్ చేయగలరు వాళ్ళు కొత్త గేమ్ని ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేయగలిగే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఉంటుంది రైట్ సో నౌ విఆర్ గోయింగ్ టు సీ దట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సంబంధించి యూఆర్ ట్రయింగ్ టు హెల్ప్ ది మెడికల్ కమ్యూనిటీ సో లైక్ లివర్ సర్జరీకి సంబంధించి ఏదో ఒక ఆపరేటర్స్ ఉన్నారు ఇప్పుడు ఇందాక జిగ్నేష్ ట్రయింగ్ టు డెవలప్ సంథింగ్ విత్ ఎల్వి ప్రసాద్ ఫర్ ఐ రిలేటెడ్ ఇష్యూస్ ఏంటి అక్కడ మీ టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సార్ యాక్చువల్గా డిస్క్లైమర్ ఎల్వి ప్రసాద్తో మేము వర్క్ చేయట్లేదు ఐ థింక్ మేబీ దే ఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్ డిఫరెంట్లీ బట్ సైన్తో వర్క్ చేశాను సైన్తో బట్ నేను లివర్ సర్జరీతో ఏదైతే వర్క్ చేశామో దిస్ ఇస్ వే బ్యాక్ ఇన్ 2004 రైట్ 2004 ఇయర్లో సో దేర్ వాజ్ అన్ ఆగ్మెంటెడ్ రియాలిటీ సిస్టమ్ దట్ వీ డెవలప్డ్ సో నేను నా మాస్టర్స్ చేసేటప్పుడు సనీ బఫలోలో ఇన్ఫాక్ట్ మై ఇన్స్పిరేషన్ టు గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్ లైక్ జిగ్నేష్ సెడ్ this university had online in actually IBM lo work chestanu anapudu the university said we have a virtual reality lab tarvata ippudu Sachin Tendulkar vachesi India lo untaru right but Sachin Tendulkar India nundi Buffalo lo or US lo okariki training ivvalante ela వీడియో చూపిస్తే సరిపోతుందా వీడియో చూపిస్తే అందరూ నేర్చుకోగలుగుతారు సచిన్ లో అయిపోవచ్చు రైట్ సో అప్పుడు ద ఐడియా వాజ్ హ్యాప్టిక్ గ్లవ్ ఒకటి పెట్టుకొని ఒక గ్లవ్ అనమాట సో గ్లవ్ పెట్టుకొని ఒక బ్యాట్ ఉంటుంది అక్కడ ల్యాబ్ లో బట్ ఈ గ్లవ్ లోపల ఇన్ఫర్మేషన్ వచ్చేసి సచిన్ టెండూల్కర్ దగ్గర నుంచి వస్తుంది ఆయన కూడా ఒక గ్లవ్ వేసుకుంటారు సో ఆయన చేతిని లైక్ ఫింగర్స్ ఇలా ఫ్లెక్స్ చేస్తుంటే ఈ గ్లవ్ కూడా మూవ్ అవుతుంది యుఎస్ లో ఇక్కడ నుంచి ముంబైలో ఆయన గ్లవ్స్ ఫ్లెక్స్ చేస్తుంటే ఇక్కడ గ్లవ్ మూవ్ అవుతుంది యుఎస్ లో సో ఎవరైనా వేసుకున్నారంటే సో వాళ్ళు షార్ట్ చేయాలి అనేది కూడా నేను నేర్పించవచ్చు దిస్ వాజ్ ద విజన్ సో ఐ వెంట్ ఇన్ టు దట్ ల్యాబ్ అక్కడ ద విజన్ వాజ్ టు హౌ టు హెల్ప్ అ డాక్టర్ ఒక సర్జన్ సర్జరీ చేసేటప్పుడు లివర్ సర్జరీ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో ఓపెన్ సర్జరీస్ ఉండేది ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీస్ అంటాం టూ హోల్స్ పెట్టుకునేసి సర్జరీ చేయడం సో ఓపెన్ సర్జరీ ఉన్నప్పుడు వెన్ యూ యాక్చువల్లీ లైక్ కట్ ది అబ్డోమెన్ అవుట్ అండ్ లుక్ అట్ ద లివర్ లివర్ లోపల ట్యూమర్స్ ని తీయడం అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద సర్జరీస్ ఆ ట్యూమర్ తీయడము ట్యూమర్ ఎలా తీయాలనేది ఇట్ వాస్ అ వెరీ ట్రిక్కీ థింగ్ సో దానికి సిటీ స్కాన్ చూసుకునేసి సిటీ స్కాన్లో ఎక్కడ ట్యూమర్ ఉంది ఆ స్లైస్ అంతా చూసుకునేసి తర్వాత దే విల్ కమ్ బ్యాక్ అండ్ దే వుడ్ ఎస్టిమేట్ ఓకే ఇలా కట్ చేద్దాం అలా కట్ చేద్దాం అనేది కట్ చేసి లోపల వెళ్ళి చూస్తారు చూస్తే ఒక దగ్గర ట్యూమర్ ఉండొచ్చు ట్యూమర్ ఉండకపోవచ్చు దెన్ దే విల్ రియలైజ్ ఓకే ఫైన్ లెట్స్ కట్ అగైన్ ఓకే ఇంకో చోట కట్ చేద్దాం అనేసి ఎంతసేపు సో దెర్ ఇస్ అ రిస్క్ దేర్ దట్ ఈస్ ఇన్వాల్వ్ ఇన్ దట్ రైట్ సో వీ వర్క్ ఆన్ అ సొల్యూషన్ వేర్ డాక్టర్కి గూగుల్ గ్లాస్ లాంటి ఒక డివైస్ ఇచ్చాం 2004 ఇట్స్ అ డిఫరెంట్ కంపెనీ అండ్ దెన్ ఆ డివైస్ని కంప్యూటర్ కనెక్ట్ చేసాం కంప్యూటర్ వచ్చేసి డాక్టర్ గారు బ్యాక్ ప్యాక్లో వేసుకుంటారు కంప్యూటర్ లోపల మా యాప్ నడుస్తూ ఉంటుంది సో యాప్ వచ్చేసి ఏం చేస్తుందంటే సిటీ స్కాన్ ఇన్ఫర్మేషన్ తీసుకొని సిటీ స్కాన్ని 3D మోడల్లా తయారు చేసి ఈ గ్లాస్ ద్వారా ప్రొజెక్ట్ చేస్తుంది రైట్ సో గ్లాస్ ఏదైతే డాక్టర్ గారు వేసుకుంటారో ఆయన పేషెంట్ని చూస్తూ ఉంటారు సో పేషెంట్ని చూడగా యాక్చువల్ లివర్ కనిపిస్తుంటుంది పేషెంట్ మీద సో ఏదైతే 3D మోడల్ సిటీ స్కాన్ అనేసి తీసుకుంటామో అది ఆటోమేటిక్గా పేషెంట్ మీద కనిపించి ప్రొజెక్ట్ అవుతాయి అవి ట్యూమర్ ఎక్కడ హిడన్ ఉందో ఎక్కడ దాక్కునుందో ఆటోమేటిక్గా వాళ్ళు కనిపిస్తుంది కనిపించి ఇది కెన్ ఈజీలీ మేక్ అన్ ఇన్సిషన్ రైట్ సో దీని ద్వారా వీఆర్ ఏబుల్ టు హెల్ప్ ద డాక్టర్ మినిమైజ్ టిష్యూ లాస్ ఆర్ లివర్ లాస్ సో దిస్ ఇస్ హౌ వీ స్టార్టెడ్ ఇట్ బట్ అప్పుడు ఇట్ వాస్ అ వైర్ డివైస్ గ్లాస్ వేసుకోవాలి కంప్యూటర్ని బ్యాక్ ప్యాక్లో వేసుకోవాలి మొబైల్ ఫోన్స్ అంత పవర్ఫుల్ కాబట్టి ఇది 2004 ఓకే సో ఆల్మోస్ట్ 16 ఇయర్స్ అగో 2004 సో వైర్లెస్ టెక్నాలజీ కూడా వైర్లెస్ వచ్చేసింది ఇప్పుడు అని ఏదైతే ఇందాక జిగ్నేష్ గారు చూపించారు వీడియో హాలో లెన్స్ అది ఐరన్ మ్యాన్ వేసుకున్నారు కదా సో అక్కడ దిస్ ఎంటైర్ ప్రాసెసింగ్ వచ్చి ల్యాప్టాప్ లో ఉండిందో ఎవ్రీథింగ్ కేమ్ ఆన్ ద డివైస్ నౌ రైట్ సో ఇంకా సెపరేట్ డివైస్ ఏం అవసరం లేదు ఇంకా సో దట్స్ హౌ వి హెల్ప్ లివర్ సర్జన్ ఇన్ ద 2004 అండి ఓకే మనం ఓపెనింగ్ లో ఏదైతే చెప్పామో అందరూ
అందరికీ ఇలాగ ట్రైనింగ్ అవకాశాలు వస్తున్నాయి, ఇంటర్న్ అవకాశాలు వస్తున్నాయి, మెంటీస్గా తీసుకుంటున్నారు అని అందరూ వాళ్ళు వాళ్ళ రెజ్యూమెస్ పంపిస్తారు. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ అమ్మా. ఏంటంటే మనం కొద్ది మందిని ఇందులో మనకు అందిన మెయిల్స్లోంచి మీరు మంచి కాల్స్ చేస్తే మేము మీకు తప్పకుండా ఇప్పుడు మన ఈ ఇద్దరు ఎక్స్పర్ట్స్ కూడా మీకు ఇద్దరు మెంటీస్గా తీసుకోవచ్చు, లేకపోతే ఇంటర్న్స్గా అవకాశం ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్గా జాబ్ ఆఫర్ ఇవ్వచ్చు. సో అందుకని మంచి క్వశ్చన్స్తో మాకు ఒక మెయిల్స్ పంపించండి, వీలైతే కాల్ చేయొచ్చు కూడా, అక్కడ డిస్ప్లే చేస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు. సో చిన్న బ్రేక్ తర్వాత ఈ పనులన్నీ చేద్దాం. కీప్ వాచింగ్. మీడియా చరిత్రలోనే ప్రప్రథమంగా హైసియాతో కలిసి టీవీ ఫైవ్ నిర్వహిస్తున్న హైసియా ఈటెక్ సిరీస్ కార్యక్రమానికి పునఃస్వాగతం. సో మనతో ఏఆర్ విఆర్ ఆగ్మెంటెడ్ రియాలిటీ వర్చువల్ రియాలిటీ టెక్నాలజీకి సంబంధించిన ఇద్దరు ఎక్స్పర్ట్స్ మనతో ఉన్నారు. సో జిగ్నేష్, ఏంటి ఓకే చెప్పారు చక్కగా, గేమింగ్, ఎంటర్టైన్మెంట్, అలాగే రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ వరకు ప్రతి చోట ఏఆర్ విఆర్ అప్లికేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. అయితే ఎక్కడ నేర్చుకోవాలి వీటిని? ఎందుకంటే ఏఆర్ విఆర్ ఇన్స్టిట్యూట్స్ మనకు అంత విరివిగా కనపడవు ఎక్కడ పడితే అక్కడ, మామూలుగా ఇతర ఇన్స్టిట్యూట్స్ కనిపించినట్లుగా. సో ఎక్కడ బెస్ట్ కాలేజెస్, బెస్ట్ ఆర్ యూనివర్సిటీస్, ఆర్ బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి? గుడ్ క్వశ్చన్ సార్. ఇన్ఫ్యాక్ట్ 2016 ఎగ్జాక్ట్గా 4 ఏళ్ళ క్రితం మేము స్టార్ట్ చేసినప్పుడు కనీసం ఈ మాత్రం నాలెడ్జ్ కూడా మార్కెట్లో లేదు. అప్పుడే మేము హేమంత్ లాంటి వాళ్ళని కొంతమంది కలిసాము. సో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఓకే కొంతమంది చేస్తానని తెలుసుకున్నాం, కానీ ఈ నాలెడ్జ్ చాలా లిమిటెడ్. ఈ రోజు కూడా ఇది ఒక చాలా తక్కువ తెలిసిన సబ్జెక్ట్, నీష్ ఏరియా. సో ఇలాంటి ఎలా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఎవరైనా కానీ చేయాల్సింది వాళ్ళంతా వాళ్ళు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అదే ఫస్ట్ ఈజియెస్ట్ వే. ఓకే, మేము రిసోర్స్ ఇస్తాము, షేర్ చేస్తాము, అని తప్పకుండా చేస్తాం అది. బట్ ఆ ఇనిషియేటివ్ లోపల నుంచి రావాలి. మా విషయానికి వస్తే నేను ఒక మెకానికల్ ఇంజనీర్. దీనికి ఏంటో క్రియేటివిటీకి ప్యాషన్ ఇలాంటివన్నీ అవసరం? అంటే ఇది ఒక ఓవర్లాప్డ్ ఇండస్ట్రీ సార్. ఇది ఆర్ట్ ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది. మీరు ఒక ఆర్టిస్ట్ దీనిలోకి రావచ్చు, ఒక టెక్నాలజిస్ట్ ప్రోగ్రామర్ దీనిలోకి రావచ్చు, అండ్ వీళ్ళిద్దరు కాకుండా ఒక గేమర్ రావచ్చు టెస్టింగ్ కి కానీ, అసలు ఇది ఎలా పనిచేస్తుంది తెలుసుకోవాలనుకున్న కానీ. సో ఒక ప్యాషన్ ఉండి, నేర్చుకోవాలండి, ఫన్ తో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే లైఫ్ ని, ఇది ఒక కరెక్ట్ ఏరియా. అంటే ఇప్పుడు మనం డేటా సైన్స్ లోనో సైబర్ సెక్యూరిటీలోనో లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉంటారు, అన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి, ఎన్ని వస్తాయి అని. ఇందులో కూడా అంత స్కోప్ ఉందా? ఉంటుంది సార్, కానీ ప్రాబ్లం ఏంటంటే ఇంకా మనం ఎర్లీ స్టేజ్ లో ఉన్నాం. సో ఒక ఒక సినిమా వచ్చింది రెడీ ప్లేయర్ వన్ అని చెప్పి. ఈ సినిమాలో ఒక 100 ఏళ్ల తర్వాత ప్రపంచంలో ప్రతి ఒక్కరు విఆర్ లోనే బతుకుతారు. సో అందరం ఒక హెడ్సెట్ పెట్టుకుని తిరుగుతాం, ఒక చిన్న కలజోడు వేసుకుంటాం, హెడ్సెట్ కూడా అక్కర్లేదు, చిన్న కలజోడు వేసుకుంటాం అంతే. ఆటోమేటిక్ మన బాడీ మొత్తం ఇంకెక్కడ ఉంటుంది, మనం ఇంకెవరిలో బతుకుతుంటాం అక్కడ. సో ఈ ప్రపంచం రాబోతుంది, ఆల్రెడీ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. అవతార్ ఎగ్జాంపుల్ అదే, మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్ అదే. తలకు ప్లగ్ పెడితే వాడికి ఎక్స్ట్రాడినరీ పవర్స్ వచ్చి ప్రపంచం ఇంకేదో చేస్తుంటారు వాళ్ళు. అవతార్ లో ఒక కాలు పడిపోయిన వ్యక్తికి ఒక రోబోట్ ని కంట్రోల్ చేస్తుంటారు ఇక్కడ పడుకొని. సో ఇది ఎగ్జాక్ట్ గా రాబోతుంది, ఆల్రెడీ చాలా చోట్ల వచ్చింది కూడా, కొన్ని చిన్న చిన్న అవతార్స్ లో. సో భవిష్యత్ అంతా ఏఆర్ విఆర్ దే అంటారు, ఫ్యూచర్ అక్కడికి వెళ్తుంది. బికాస్ దట్స్ ఎ న్యూ మీడియం. మన టెలిఫోన్ వచ్చిన కొత్తలో అదట్లాను, తర్వాత మన టీవీ వచ్చిన కొత్తలో అదట్లాను, ఇప్పుడు ఇంటర్నెట్ ఫేస్బుక్ ఎట్లానో, ఫ్యూచర్ అంతా కూడా అక్కడే అవబోతుంది. ఇన్ఫాక్ట్ వెరీ వేరబుల్ డివైసెస్, వెరీ సూన్ ఆపిల్ ఈస్ గోయింగ్ టు కమ్ విత్ ఆపిల్ గ్లాసెస్. ఇంకా ఫోన్ ఉండదు మనకి, గూగుల్ గ్లాసెస్ ఉన్నాయి కదా ఆల్రెడీ. అది కొంచెం ముందే రావటం వల్ల ఫెయిల్ అయ్యారు వాళ్ళు, మళ్ళీ వెనక్కి వస్తారు. ఒక చాలా ఎర్లీగా లాంచ్ చేశారు వాళ్ళు, టైమింగ్ కరెక్ట్ కాదు. ఇప్పుడు 5G రావడం వల్ల, ఇలాంటి టెక్నాలజీస్ రావడం వల్ల ఇంటర్నెట్ స్పీడ్గా ఉంటుంది, గ్రాఫిక్స్ ఫాస్ట్గా ప్రాసెస్ అవుతాయి, సిపియూ ప్రాసెసింగ్ పవర్ పెరుగుతుంది. సో ఇందువల్ల ఏంటంటే ఇది ఫ్యూచర్ రాబోతుంది. సో ఈ రోజు ఎన్ని ఉన్నాయంటే అన్ని లక్షల జాబ్లు అయితే లేవు సార్ ఈ రోజు, అట్లీస్ట్ ఇండియాలో. బట్ ఈవెన్చువల్లీ ఈ రోజు మొదలు పెడితే 4 ఏళ్లలో భయంకరమైన ఆపర్చునిటీ ఉండొచ్చు. ఓకే, బట్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళకి చాలా పెద్ద ఆపర్చునిటీ, ఒక మంచి ఆపర్చునిటీ అవుతుంది. అండ్ ఈ రోజు ఆపర్చునిటీ లేకపోలేదు సార్, ఉంది ఆపర్చునిటీ కానీ అంత స్కేల్లో లేదు. నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళకి ఈరోజు మంచి ఆపర్చునిటీ ఉంది. సో మనకు కొన్ని రెజ్యూమెస్ అందుతున్నాయి, అలాగే కాలర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళని చూడబోయే ముందు యూ ఆర్ ట్రైంగ్ టు డిస్ప్లే సమ్ వీడియో, ఒక చిన్న పిచ్ టెక్ వెళ్దాం సార్. అసలు ఈ ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి, టూల్స్ ఏముంటాయి, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ నేర్చుకోవచ్చు, ఒక చిన్న ప్రెజెంటేషన్ వెళ్దాం మనం. ఓకే, సో ఇప్పుడు మనకి స్క్రీన్ మీద ఒక ప్రెజెంటేషన్ వస్తుంది, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఎస్, సో ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్ లో చూస్తే మీరు ఫస్ట్ స్లైడ్ లో మీకు అనిపించేది ఎక్స్ఆర్ కంటిన్యూమ్ అంటాము. సో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఈ స్లైడ్ లో మీరు చూస్తే కొంచెం జూమ్ చేయరా, స్లైడ్ ని మొత్తం స్లైడ్ కంప్లీట్ ఫుల్ స్క్రీన్ ఇచ్చేయండి.
సో దీనిలో చూస్తే మీరు మీకు బేస్ అంతా కూడా ఒక పక్క రియాలిటీ ఉంది, ఒక పక్క వర్చువల్ రియాలిటీ ఉంటుంది, మధ్యలో వచ్చేవే ఈ ఏఆర్ గానీ విఆర్ గానీ ఎక్స్ఆర్ గానీ ఎంఆర్ గానీ ఇవన్నీ దీనిలో వస్తాయి. ఒకసారి మేము నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాము. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. యా, సో తర్వాతి స్లైడ్ లోకి వెళ్ళాలి. ఓకే, ఇది టీవీలో కొద్దిగా డిలే ఉండే ప్రక్రియ ఇది. ఓకే, సో ఈ నెక్స్ట్ స్లైడ్ లో మనం ఏం చేసామంటే అసలు ఏ టూల్స్ తో స్టార్ట్ చేయాలి. నేను ఈరోజు టైపింగ్ నేర్చుకోవాలంటే వర్డ్ తో స్టార్ట్ అవుతాము, లేదు మనం వీడియోలు తయారు చేయాలంటే ప్రో టూల్స్ తో కూడా స్టార్ట్ అవుతాము. సో ఇప్పుడు ఏఆర్ విఆర్ లో తయారు చేయాలంటే ఏ టూల్స్ తో స్టార్ట్ అవ్వాలి? సో దీనిలో వస్తే మీకు చూస్తే ఒక నాలుగు సెగ్మెంట్లు ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ ఆర్ట్ అనే సెగ్మెంట్ ఉంది. ఈ ఆర్ట్ కి టూల్స్ ఏంటి అంటే బ్లెండర్, అట్లనే మాయా, అట్లనే 3ds మ్యాక్స్, ఇలా సాఫ్ట్వేర్స్, ఇవన్నీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఈ సాఫ్ట్వేర్స్ నేర్చుకుంటే ఫస్ట్ అవకాశం అక్కడ వస్తుంది. ఓకే, తర్వాత రెండో చూస్తే గేమ్ ఇంజిన్స్. అసలు ఈ గేమ్ ఈ కాంటెంట్ తయారు చేయాలంటే మీకు కావాల్సింది ఈ ఇంజిన్ మీద నాలెడ్జ్. యూనిటీ ఇంజిన్, అన్రియల్ ఇంజిన్, మీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఇంజిన్స్ తో స్టార్ట్ చేయాల్సి వస్తుంది మీరు. అలానే ఈ మొబైల్ ఫోన్ లో ఏఆర్ యాప్స్ తయారు చేయాలి అంటే యాపిల్ వాళ్ళు అయితే ఏఆర్ కిట్ వాడాలి, మొబైల్ గూగుల్ వాళ్ళు ఆండ్రాయిడ్ వాళ్ళు అయితే ఏఆర్ కోర్ వాడాలి. ఈ టూల్స్ స్టార్ట్ చేయాలి. ఇవన్నీ కాదు, ఇంకా చిన్న చిన్న టూల్స్ ఇంకేమున్నాయని ఆలోచిస్తే, ఇన్ఫాక్ట్ మన హైదరాబాద్ లో మన ఇమాజినేట్ ఒక కంపెనీ ఉంది, అట్లనే ప్లెగెక్సర్ అనే ఒక కంపెనీ ఉంది. వీళ్ళందరి టూల్స్ ఏంటంటే మీరే ఆ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళి మీ సొంతంగా కాంటెంట్ క్రియేటర్స్ డిప్లాయ్ చేసుకోవచ్చు. సో ఈ ఇప్పుడు మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రతి టూల్ ని మీరు ఈరోజు గూగుల్ చేసి ఆ టూల్ ఎలా వాడాలి ఏంటి ఒక చిన్న యూట్యూబ్ వీడియో చూడగలిగితే బేసిక్ గా యూ కెన్ స్టార్ట్. రేపటి నుంచి మీరు తయారు చేయడం మొదలు పెట్టచ్చు. ఒక నెల రోజులు డూ ఇట్ యువర్ సెల్ఫ్, చాలా సింపుల్. మీకు యూట్యూబ్ లో అంత రిసోర్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ స్లైడ్ లో మీకు అవే చూపించబోతున్నాము. నెక్స్ట్ స్లైడ్ లో మీకు ఈ రిసోర్స్ ఎక్కడ దొరుకుతాయి, ఈ రిసోర్సెస్ మీరు చూడాలి అంటే ఎలాంటి వెబ్సైట్స్ కి వెళ్ళాలి, ఆ వెబ్సైట్స్ లో ఫ్రీ కాంటెంట్ ఎక్కడ ఉంటుంది, యూట్యూబ్ లో ఉంటాయి, మోస్ట్లీ యూట్యూబ్ లో ఉంటాయి, కొన్ని ఏంటంటే ఎక్స్పర్ట్ కాంటెంట్ ఏరియాస్ ఉంటాయి అన్నమాట. ఇన్ఫాక్ట్ ఈ స్క్రీన్ లో మీరు చూస్తున్న ఏంటంటే డివైసెస్. దీనిలో ఏదో ఒక డివైస్ ఉండాలి మీ దగ్గర, ఇది డిప్లాయ్ చేయాలి అంటే మొబైల్ ఫోన్ తో మొదలు పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ సోనీ, సామ్సంగ్ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు తయారు చేస్తున్నారు అందరూ, హెచ్డిసి, ఫేస్బుక్, గూగుల్ ఇలాంటి వాళ్ళు తయారు చేస్తున్నారు ఈ డివైస్ అన్ని కూడా. సో నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్తే అక్కడ మీకు ఈ డీటెయిల్స్ అని కనిపిస్తాయి, ఏ వెబ్సైట్స్ లో మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఏంటి అని. ఇన్ఫాక్ట్ ఒక్క వెబ్సైట్ మాత్రం మీరు తప్పకుండా చూడాల్సింది ఏంటి అంటే అప్లోడ్ విఆర్, అప్లోడ్ అనే కంపెనీ అనమాట. సో ఈ వెబ్సైట్ కంటిన్యూస్ గా ఫాలో అయితే మీరు ఈ విఆర్ ఏఆర్ ప్రపంచంలో ఏం జరుగుతుంది, జాబ్స్ ఎక్కడ ఉన్నాయి, కొత్తగా ఏం రిలీజ్ అవబోతుంది మొత్తం క్లారిటీ వస్తుంది. అప్లోడ్ విఆర్ అప్లోడ్ డాట్ కామ్ అనే వెబ్సైట్ అనమాట. ఓకే, రైట్. సో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇలా చాలా రిసోర్సెస్ అందుబాటులో ఉన్నాయి, కాకపోతే ఎవరి ప్యాషన్ను బట్టి, ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు వాళ్ళకి నచ్చిన టూల్ని, వాళ్ళకి నచ్చిన ఆర్టిస్ట్ అయితే ఆర్ట్ టూల్స్తో మొదలు పెట్టాలి, ప్రోగ్రామర్ అయితే గేమ్ ఇంజిన్స్తో మొదలు పెట్టాలి, అలానే ఇంకేదైనా వాళ్ళు ఏఆర్ విఆర్లు మొబైల్లో చేయాలి అనుకుంటే యాప్స్ లాంటివి, ఎడ్యుకేషన్ యాప్స్ తయారు చేయాలంటే వాళ్ళు దాంతో మొదలు పెట్టాలి. రైట్, ఓకే. సో ఆపర్చునిటీస్ ఆర్ అన్లిమిటెడ్ అండ్ కొద్దిగా ఆర్టిస్టిక్ స్కిల్స్ కావాలి, అలాగే టెక్నాలజీని వాడాలనే ఒక దృక్పథం. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది టార్గెట్ యూజర్స్, స్టూడెంట్స్ వచ్చేసి సో అండ్ సో స్కిల్డ్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ మాత్రమే చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ యూ కెన్ గో బ్యాక్ టు హై బికామ్ వాళ్ళైనా చేయొచ్చు. హై స్కూల్ సార్, హై స్కూల్ వరకు వెళ్ళొచ్చు. హై స్కూల్ స్టూడెంట్స్ కెన్ ఆల్సో క్రియేట్ ఇన్ఫాక్ట్ హై స్కూల్ పిల్లలకి, ప్రైమరీ స్కూల్ వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ గేమింగ్ టెక్నాలజీస్ ఇలాంటివి. మేము రీసెంట్ గా ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము, వేర్ వీ టుక్ ఇన్ 7th క్లాస్ అబ్బాయి అండ్ దెన్ 8th క్లాస్ అబ్బాయి అండ్ 4th క్లాస్ ఒక అమ్మాయి, 4th క్లాస్ చదువుతున్నారు వాళ్ళు. దే ఆర్ ఏబుల్ టు డెవలప్ ఏఆర్ విఆర్ యాప్స్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఐ మీన్ జగ్నేష్ గారు అన్నట్టు ఆ టూల్స్ వాడామంటే ఇట్స్ నాట్ కాంప్లికేటెడ్, నాట్ రాకెట్ సైన్స్. ఆ టూల్ డౌన్లోడ్ చేసుకునేసి ఆటోమేటిక్ గా ట్యూటోరియల్స్ ఉంటుంది, ట్యూటోరియల్ యూజ్ చేసుకుని ఒక మోడల్, జగ్నేష్ గారు అన్నట్టు ఒక మోడల్ ని ఏదో సైట్ నుంచి తీసుకుని, ఒకవేళ తయారు చేయలేకపోతే రైట్ ఒక మోడల్ ని డౌన్లోడ్ చేసి ఆ మోడల్ ని యూనిటీ లోపల పెట్టి యాప్ బిల్డ్ అని కొట్టేసి యాప్. పబ్జీ అనే గేమ్ ఏంటి, ఇది కూడా ఈ ఏఆర్ విఆర్ లేనా ఏఐ తో కూడుకున్నదా? ఏఐ ఈ రోజున అన్నింటిలో వస్తుంది సార్. ఈ రోజు మనం ఏఐ లేకుండా మనం ఇది చూడలేకపోతున్నాం ఇంకా. సో కానీ పబ్జీలో ఇంకా ఏఆర్ విఆర్ రాలేదు, బేసిక్ అది ఒక గేమ్ అప్లికేషన్. బట్ అది అలాంటి గేమ్ కూడా ఈ టూల్స్ వాడి తయారు చేసుకోవచ్చు. ఈ యూనిటీ, అన్రియల్ అనే సాఫ్ట్వేర్, ఇన్ఫాక్ట్ అన్రియల్ అనే సాఫ్ట్వేర్ వాడి పబ్జీని తయారు చేశారు. ఒక గేమ్ కనుక మన వాళ్ళు తయారు చేయగలిగితే
మిలియన్ల డాలర్లు సంపాదించే అవకాశం. ఇన్ఫాక్ట్ మన యాంగ్రీ బర్డ్స్ అలానే వచ్చింది కదా సార్. యాంగ్రీ బర్డ్స్ అనే కంపెనీ వాళ్ళు ఆల్మోస్ట్ 70-80 గేమ్లు తయారు చేసి ఫెయిల్ అయిన తర్వాత ఈ రెసెషన్ టైంలో ఏదైతే ఒక చేద్దాం అని చెప్పి చిన్న గేమ్ తయారు చేస్తే అది ప్రపంచం మొత్తం హిట్ అయింది. అన్ని ఏళ్ళు సక్సెస్ అనేది ఒకసారి వాళ్ళకి సక్సెస్ వచ్చింది. చిన్న గేమ్ అది చెప్పాలంటే ఫ్లాపీ బర్డ్ అనే గేమ్ ఒక చిన్న టూల్, ఇలాంటి ఒక టూల్ అనమాట. ఆ టూల్ వాడుకుని ఆ గేమ్ తయారు చేశారు, భయంకరమైన హిట్ అయింది. సో ఇంట్లో కూర్చొని ఈ కోవిడ్ టైంలో ఒక 2 నెలల ముందు ఈ కార్యక్రమాన్ని చేస్తుంటే ఈలోగా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఇటువంటి పనులు చేస్తుండేవాళ్ళు బహుశా. సో కొద్దిగా మనం డిలేడ్గా చేస్తాం, బట్ బెటర్ లేట్ దాన్ ఎవర్, ఏం ప్రాబ్లం లేదు. మీకు దొరికిన ఖాళీ సమయాన్ని వినియోగించుకొని ఇప్పుడు మన జిగ్నేష్ గారు, హేమంత్ గారు చెప్తున్నట్లుగా ఈ ఏఆర్విఆర్ టెక్నాలజీ మీద అవగాహన, అలాగే ఇన్డెప్త్ నాలెడ్జ్ కూడా సంపాదించే ప్రయత్నం చేయండి. సో విల్ గో టు ది లాస్ట్ వీడియో అండ్ దెన్ తప్పకుండా సార్. ఇన్ఫాక్ట్ మనము వీడియో 5, 6, 7 తో స్టార్ట్ చేద్దాము. సో ఈ వీడియోస్లో ఏంటంటే, ఇందాక మన హేమంత్ గారు చెప్పినట్టు ఈ క్రికెట్ సచిన్ టెండూల్కర్ గారి కేసు లాంటివి తీసుకుంటే ఈ ఏఐ ఈ టెక్నాలజీ వాడుకొని టేబుల్ టెన్నిస్ ఎలా వాడుతున్నారు, లేకపోతే అసిస్టెంట్స్కి ఎలా చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మనం చూపించే వీడియో కోవిడ్కి చాలా పనికి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రీన్ మీద వీడియోని, ఈరోజు మనం ఏ మెకానికల్, ఇప్పుడు మన ఇంటికి ఒక ఇంటర్నెట్ పెట్టడానికి వస్తారు, లేకపోతే ఎలక్ట్రీషియన్ వస్తారు, వీళ్ళందరూ వాళ్ళ ఒక డివైజెస్ గ్యాడ్జెట్స్ తీసుకుని వస్తారు. అవి ఎక్కడెక్కడో టచ్ చేస్తుంటారు, మనమేమో వాటి మనం టచ్ చేయాలి. సో ఎక్కడ వైరస్ వస్తుంది భయం. ఇదే కనుక మనం ఒక చిన్న గ్లాసెస్ వేసుకొని ఈ ఏ డివైజ్ లేకుండా అంతా మన వర్చువల్గా జరిగితే ఎట్లా ఉంటుంది అనేది మీరు చూసే ఎగ్జాంపుల్. సో టెక్నాలజీ అంతా మీ చేతినే డివైస్ గా మార్చేస్తుంది. మీ చేతి మీద ఫీచర్స్, ఆ బటన్స్, ఇవన్నీ వచ్చేస్తాయి. సో మీరు పాస్వర్డ్ కొట్టాలన్నా, లేదా మీరు ఇంకొక వీడియో చూడాలన్నా, ఏం చేయాలి, డివైస్ ముట్టుకునే పరిస్థితి. సో కంప్లీట్ టచ్ ఫ్రీ. అది ఎంత బాగా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు చూపించినట్టు ఆ ఫింగర్ ట్రాకింగ్ అంత ప్రిసైజ్ గా ట్రాక్ చేస్తుంది మీ ఫింగర్స్ ని. సో ఈ రోజు టెక్నాలజీ అంత ముందుకు వచ్చింది మనది. సో కళ్ళకి ఒక గ్లాసెస్ మాత్రం పెట్టుకోవాలి. ఒక గ్లాస్, ఈ ఓవర్ ల్యాప్డ్ ఇమేజరీ ఆ గ్లాసెస్ ద్వారా మనకు కనిపిస్తుంది. ఓకే, సో ఈ గ్లాసెస్ ఇవన్నీ కూడా ఈ రోజు ఆల్రెడీ మనకి హోలోలెన్స్ అనే గ్లాసెస్ ఉన్నాయి. హోలోలెన్స్ అనేది ఉంది, అట్లే మెటా మ్యాజిక్ లీప్. ఇన్ఫాక్ట్ మీరు చూస్తున్న డివైస్ వచ్చేసి లీప్ మోషన్ అనే టెక్నాలజీ. సో ఇప్పుడు మిక్స్డ్ రియాలిటీ అనమాట. అతను ఆ డివైస్ ని పట్టుకున్నాడు, కానీ అక్కడ నిజంగా డివైస్ లేదు. సో కానీ పట్టుకున్నట్టు ల్యాప్టాప్ కీబోర్డ్ ముట్టుకోవాల్సిన అవసరం లేదు. లేదు, కీబోర్డ్ ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఇన్ఫాక్ట్ ఏ డివైస్ ముట్టుకోవాల్సిన అవసరం లేదు. వర్చువల్ గా ఈ రోజు మన 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 మెకానికల్ ఇండస్ట్రీస్ లో ఏ డివైస్ పని లేదు ఇంకా మనకి. ఒక కళ్ళజోడు పెట్టుకొని పని చేసుకుని వెనక్కి వచ్చేసాయి మనం. ఇది మన ఫ్యూచర్ ఇలా ఉండబోతుంది అనమాట. ఇన్ఫాక్ట్ దీని తర్వాత వీడియోలో ఈ టెన్నిస్ ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది మీకు. సో కొంచెం మన తర్వాత వీడియో కూడా ప్లే చేద్దాము. ఓకే, సో మనం త్వరలో కాల్స్ కూడా తీసుకోవాలి, చాలా మెయిల్స్ కూడా అందుతున్నాయి. దీంతో మనము ఈ వీడియోతో వాళ్ళకి ఒక ఐడియా వచ్చేస్తుంది సార్. సో మనం అక్కడి నుంచి మన కాల్స్ వెళ్ళచ్చు. రైట్, అలాగే ఈలోగా హేమంత్ గారు మంచి ఆఫర్ ఇచ్చారు బ్రేక్ టైంలో. ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో మెయిల్స్ పంపించండి, అలాగే కాల్స్ చేసిన వాళ్ళకు కూడా ఆయన కొంత ఆపర్చునిటీ ఇవ్వబోతున్నారు వాళ్ళ కంపెనీ తరఫున, ఇమాజినేట్ కంపెనీ తరఫున. ఏంటి హేమంత్ గారు, ఎటువంటి ఆపర్చునిటీ మన వ్యూవర్స్కి ఉంది? సార్, ఐ థింక్ మేము వచ్చేసి వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఎంఆర్ అన్నింటిలో వచ్చేస్తాము. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ పీపుల్ దట్ వి లుక్ ఫర్, 3 types ఆఫ్ పీపుల్ సార్. ఒకటి, ఇందాక అన్నట్టు స్టూడెంట్స్, హై స్కూల్ విద్యార్థుల్ని కూడా తీసుకోవడానికి రెడీ. సో దేర్ ఆర్ 3 things. వన్ ఇస్ ప్రోగ్రామింగ్ స్కిల్స్, లైక్ జిగ్నేష్ గారు అన్నట్టు ప్రోగ్రామింగ్ స్కిల్స్ బాగుండాలి. దట్స్ వన్ కైండ్ ఆఫ్ పీపుల్ హూ కెన్ కమ్ ఇన్ అండ్ కోడ్ చేయడం. వాళ్ళు ఆల్రెడీ ఏ పైథాన్ లాంటివో కొద్దిగా ప్రవేశం ఉండాలా? ఎనీ లాంగ్వేజ్, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్ కానీ జావా కానీ, ఎనీ లాంగ్వేజ్ లో చాలా ఉత్తీర్ణంగా ఉన్నవాళ్ళు దే కెన్ కమ్ ఇన్. ఇఫ్ దే కెన్ డూ ఒక ఒక మంచి ప్రోగ్రామ్ ఇంకో లాంగ్వేజ్ లో వాళ్ళు సొంతంగా రాయగలిగితే, కాపీ పేస్ట్ లేకుండా. హేమంత్ గారు, ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను. ఈ టూల్స్ లో బెనిఫిట్ ఏంటంటే, ప్రోగ్రామ్ రాయాల్సిన అవసరం కూడా లేదు, డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్స్ అనమాట. సో లాజిక్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని ఈజీగా తయారు చేసుకోవచ్చు, ప్రోగ్రామ్ రాయడం తెలియకపోయినా చేసుకోవచ్చు అనమాట. అంటే మేము, ఐ మీన్ వెన్ వి లుక్ ఫర్ పీపుల్, సో మేము వి డోంట్ ఆ స్కిల్ వేరే, బట్ వాట్ వి లుకింగ్ ఫర్ వ్యూ ఒకవేళ హైర్ చేసుకోవాలంటే, ఫస్ట్ గుడ్ ప్రోగ్రామర్స్, ప్రోగ్రామింగ్ ఎనీ లాంగ్వేజ్ ఈ టూలే అవసరం లేదు, ఎనీ లాంగ్వేజ్ నేర్చుకున్నా కానీ పర్వాలేదు. అండ్ దెన్ వీ కెన్ ట్రైన్ దెమ్. రైట్. సెకండ్ వచ్చేసి ఆర్టిస్ట్, మీరు ఇందాక అన్నట్టు ఇప్పుడు ఆర్ట్ క్రియేటివిటీ ఉండాలి. సో వేర్ దే కెన్ బ్రింగ్ ఇన్ క్రియేట్ 3D models. ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు టీవీ 5 లో కూడా దేర్ లాట్ ఆఫ్ యునో థింగ్స్ దట్ వి సీ డిజైనర్స్ ఉంటారు. ఎగ్జాక్ట్లీ, అలాంటి స్కిల్స్ ఉంటే, ద ప్యాషన్ ఫర్ దాట్ స్కిల్స్ ఉంటే మేబీ ఎవరన్నా కోచింగ్ చేస్తున్నారు. సో సెకండ్ అది. థర్డ్ ఏదైతే మనం మాట్లాడలేదు ఇంతవరకు, థర్డ్ కేటగిరీ వచ్చేసి మెకానికల్ ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్ and other people who have no artistic skills maybe and then no programming skills. I mean, that's not their strength. Yeah, the strength will be mechanical engineers. Mechanical engineering chesanandi indulo raavachu ani adugutunnaru వాళ్ళు కూడా. ఎందుకంటే లాస్ట్ కి మనం తయారు చేసామంటే ఎవరికి ఉపయోగపడాలి? అంతే కదా, డిజైన్ చేసి. జిగ్నేష్ చెప్పినట్లుగా ఒక ఫ్యాక్టరీలో
మెషిన్ ఆపరేట్ చేయించడానికి కూడా ఈ ఎయిర్ వేర్ ని వాడొచ్చు, హ్యాండ్స్ ఫ్రీ ఆపరేషన్ ఎగ్జాక్ట్లీ. అప్పుడు మెకానిక్ ఇంజనీర్ అవసరం అవుతుంది, దేవుడు కమ్ ఇన్, వాళ్ళు చెప్పాలి ఇప్పుడు ఎవరైతే గేమ్ తయారు చేస్తున్నారో బాగా తయారు చేసామని చెప్పి చేస్తే వాళ్ళు యూజ్ చేయకపోతే లాభం లేదు. సో మెకానిక్ ఇంజనీర్ ఆల్సో హ్యాస్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ద టీమ్ వేర్ దే కెన్ డెవలప్ ద టాప్ టుగెదర్. మెకానికల్ ప్రోగ్రామర్ అండ్ ఆర్టిస్ట్ ముగ్గురు జాయిన్ అయితే యూ కెన్ హ్యావ్ అ గుడ్ ప్రోడక్ట్ అవుట్. సో ఇటువంటి ఎన్నో ఆపర్చునిటీస్ గురించి మనం ఈ ఐసీఐ హైటెక్ సిరీస్ లో మాట్లాడుకోబోతున్నాం. సో సమయం నిఖిలేష్ పంపించారు, ఈజ్ అప్లయింగ్ ఫర్ మిడ్ లెవెల్ రోటో ఆర్టిస్ట్ అట. సో బెంగళూరు నుంచి ఆయన పంపించారు ఇది. హీఈస్ ప్రజెంట్లీ ఇన్ వర్కింగ్ ఇన్ ఎంపీసీ బెంగళూరు. సో రోటో కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో హేమంత్ గారు ఈజ్ ఆఫరింగ్ యూ ఏ ట్రైనీ జాబ్ నౌ. సో వీఆర్ హ్యాపీ టు స్క్రీన్ దెమ్ సార్, బేస్డ్ ఆన్ యువర్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. అండ్ వాళ్ళకి కూడా సూట్ అవ్వాలి, మేము ఏం చేస్తున్నాము వాళ్ళకి నచ్చకపోవచ్చు. లైక్ మీరు అన్నట్టు ద క్యాండిడేట్ ఈస్ లుకింగ్ ఫర్ రోటో జాబ్, ఎగ్జాక్ట్లీ రోటో జాబ్ ఉండకపోవచ్చు. మేము వచ్చి వీఆర్ లుకింగ్ ఫర్ 3D మోడలింగ్ ఆర్ యానిమేషన్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ గ్రాఫిక్ స్కిల్స్. రోటో కూడా వి యూస్ రోటో. ఓకే, సో డెఫినెట్లీ ఆయనకి విల్ కన్సిడర్ హిమ్ ఇఫ్ హి ఇస్ సూటబుల్ ఫర్ యూ. ఇఫ్ దెన్ యు విల్ వి విల్ షోకేస్ వాట్ వి హావ్. సో ఆయన వచ్చేసి డెఫినెట్లీ హిస్ స్కిల్ ఇస్ వాల్యుబుల్ రైట్. ఇఫ్ హి ఆల్సో హ్యాస్ దట్ క్రియేటివిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒకటి చూసి చేయడం ఒక డెఫినెట్లీ గ్రేట్ స్కిల్. సెకండ్ ఇస్ చూడకుండానే ఇమాజిన్ చేసుకుని తయారు చేయడం అనేది ఇంకా అద్భుతమైన స్కిల్ రైట్. సో పీపుల్ మే హ్యావ్ దాట్ యాజ్ వెల్. సో వీఆర్ హ్యాపీ టు లుక్ ఇన్ టు ఇట్ అండ్ దెన్ డిపెండింగ్ ఆన్ హౌ దే పర్ఫార్మ్ హ్యాపీ టు టేక్ అన్ ఇంటర్వ్యూ రైట్. సో మనం ఇక వీడియోస్ మా వాళ్ళు ప్లే చేసే అవకాశం కనపడలేదు. So we'll straight away take start being yeah we'll begin the callers. First caller line lo unnaru. hello sir. Yeah, mee peru endi? Murali sir. Murali, ekkada nunchi Murali? Anantapur sir. Anantapur, em chestunnaru meeru? Diploma in computer science. Diploma in computer science, enti ippudu ARVR patla etunte aasakti undi meeku? Yes sir, maaki subject unde fifth sem lo idi అడ్వాన్సెస్ ఇన్ కంప్యూటర్ టెక్నాలజీ, దాంట్లో ఒక పార్ట్ ఏఆర్ విఆర్ గురించి ఉంది. ఓకే, అప్పటి నుండి కొంచెం మోటివేషన్ వచ్చింది. ఇట్లా మా ప్రెజెంటేషన్స్ మేడం వాళ్ళు చూపించినప్పుడు అది రైట్. ఓకే, అంటే దాన్ని అంటే డిప్లొమా చేసిన తర్వాత ఏ కోర్సెస్ తీసుకుంటే అవుట్ వైపు వెళ్ళొచ్చు అని. ఈ రంగంలో ప్రవేశించవచ్చు డిప్లొమా తర్వాత ఆయన ఎటువంటి కోర్సెస్ తీసుకోవాలి? ఇప్పుడు ఇందాక జిగ్నేష్ గారు అన్నట్టు, సో లైక్ ఎక్కడైనా పెయిడ్ కోర్సెస్ తీసుకోవచ్చు ఆర్ డైరెక్ట్లీ గో ఆన్ టు గూగుల్ యూనిటీ ట్యూటోరియల్స్, బ్లెండర్ ట్యూటోరియల్స్, మాయా ట్యూటోరియల్స్ ఆర్ అన్రియల్ ట్యూటోరియల్స్. ఇట్లా చాలా ఫ్రీ ట్యూటోరియల్స్ ఉన్నాయి యూట్యూబ్లో. సో ఇదర్ హీ కెన్ గో దేర్ ఆర్ కోర్సెరా, ఇంకా డిఫరెంట్ యూడెమీ, ఇట్లా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కొద్దిగా పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ తీసుకోవాలి, బట్ పెయిడ్ ఉంటుంది, బట్ యూ కెన్ హ్యావ్ దట్ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ వాళ్ళ హోంవర్క్ చేసి. అఫోర్డబుల్ ప్రైసెస్ అండి, 500 రూపీస్ కి కెన్ ఫినిష్ 5000 4000 ఆ రేంజ్ లో ఉన్నాయి ఒక్కొక్క సబ్జెక్ట్ కి. సో చాలా ఎక్కువ సబ్జెక్ట్ మొత్తం అన్ని తీసుకుంటే కూడా 15000 రూపాయల్లో ఒక సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, లెస్ దెన్ కాలేజ్ ఫీ పర్ ఇయర్. ట్రూ. అండ్ దెన్ సో దీస్ ఆర్ ది రిసోర్సెస్ అండి, కోర్సెరా, యుడెమీ లాంటివి ఆశ్రయించవచ్చు, లేదా మాయా టూల్స్, అలాగే ఇతరత్ర టూల్స్. యూట్యూబ్లో 1,25,000 ట్యూటోరియల్స్ ఉన్నాయి. యూనిటీ ట్యూటోరియల్ సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ వస్తాయి రైట్. అది ఫాలో అయిపోతూ ఒక ఫస్ట్ మైల్ స్టోన్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. షూర్. సో వీ హోప్ యూ విల్ సక్సీడ్ ఇన్ యువర్ ఏఆర్వీఆర్ పర్సూట్. మీ పేరు మర్చిపోయాం. సో అలాగే విష్ణు మెహర్ మెయిల్ పంపించారు, ఆయన ఇంట్రెస్టెడ్ ఇన్ ఏఆర్వీఆర్ టెక్నాలజీ. ఇలా జనరల్గా కాదమ్మా, మీరు ఒక మంచి మెయిల్ రాయగలిగితే మీకు తప్పకుండా అవకాశం వస్తుంది. తర్వాత మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, యా, మీ పేరమ్మా? నా పేరు రామ్ అండి, విజయవాడ నుంచి. రామ్, అడగండి రామ్. అయితే సార్, ఇప్పుడు మీరు ఈ టెక్నాలజీ చేస్తున్నారు కరెక్టే, కానీ 4D ఆబ్జెక్ట్స్ వల్ల కళ్ళకి పెట్టుకుంటే కళ్ళకి చాలా రెస్పాండ్ ఉంది. ఈ కాలం పిల్లలు మొబైల్ లో గేమ్స్ ఆడట్లేదు, అలాంటిది 4D పెట్టుకొని 24 గంటలు కంటిన్యూస్ ఏం చేయాలి? అదే, మీరు ఇంకా పాత జనరేషన్ లో ఉండిపోయారు, ఇంకా కళ్ళు దెబ్బతింటాయి, చెవులు దెబ్బతింటాయి అని మీరు అలా కూర్చున్నారనుకోండి, అవి దెబ్బతినకపోగా మీరు పిల్లలకి వస్తున్న అవకాశాలను కూడా మీరు కాలదనే వాళ్ళు అవుతారు. లేదు సార్, తప్పకుండా ఆయన అడిగిన క్వశ్చన్ కరెక్టే, కళ్ళకి ఇంపాక్ట్ ఉందని చెప్పి ఒక రీసెర్చ్ ఉందన్నమాట. సో అందు గురించి ఏం చేస్తున్నారంటే, జనరల్గా ఒక హ్యూమన్ చైల్డ్ డెవలప్మెంటల్ సైకాలజీ ప్రకారం 12 ఇయర్స్ అండ్ అబౌవ్ అయితే పర్వాలేదు, అప్పుడు ఆ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు అని చెప్పేసి కొన్ని రీసెర్చ్ పేపర్స్ వచ్చాయి ఆల్రెడీ బయటికి. సో మనము ఎవరికి ఇచ్చే ఈ టెక్నాలజీ యూటిలిటీ కూడా
12 to 14 ఇయర్స్ అబౌవ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ. రైట్. మరి చిన్నపిల్ల 5 ఏళ్ళు 4 ఏళ్ళు అలాంటి వాళ్ళకి ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ డెప్త్ పర్సెప్షన్ ఇలాంటి కొన్ని డిఫెక్ట్స్ రావచ్చు అనేది ఒక ఐడియా ఉందన్నమాట. బట్ మెడికల్ గా దీన్ని వాడచ్చు. ఇన్ఫాక్ట్ ఈ స్క్వింట్ ఐ మెల్లకన్ అంటాం, ఈ మెల్లకన్ కి సొల్యూషన్ ని ఏఆర్విఆర్ లో ఇన్ఫాక్ట్ విఆర్ లో పట్టుకుంటున్నారు అనమాట. సో ఇలాంటి కొన్ని సొల్యూషన్స్ ఆల్రెడీ మార్కెట్ లోకి వచ్చాయి. సో దేర్ ఇస్ ఆల్రెడీ గుడ్ అండ్ బ్యాడ్, మనము డిస్క్రిషన్. సో రైట్ సొల్యూషన్ కూడా 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఈ టెక్నాలజీస్ని మీరు పరిచయం చేయొద్దు అనేది జిగ్నేష్ గారి సలహా. సో దాన్ని పాటించండి. 12 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రం అప్పటికీ వాళ్ళకి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది న్యూరల్ నర్వ్స్ అన్ని పాత్వేస్ అన్ని సెట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. డెవలప్ అయి ఉంటాయి, మోస్ట్లీ డెవలప్ అయి ఉంటుంది. సో అందుకని వేరియబుల్స్ పరంగా మోస్ట్లీ ఫ్రమ్ వేరియబుల్ హెడ్సెట్ వేసుకోవడము. సో 12 సంవత్సరాలు కన్నా తక్కువ ఉంటే వేసుకుంటే. మీకు ఎప్పుడు వచ్చాయి ఈ స్పెక్స్? స్పెక్స్ నాకు 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు వచ్చాయి. 10th ఎగ్జామ్స్ అప్పుడే వచ్చేసాయి. అప్పుడు ఇంకా ఈ మొబైల్స్ ఇవేవి లేవు కూడా. పుస్తకాలు ఎక్కువ చదవాల్సి, బుక్స్ చదవడం వల్ల వచ్చి అలా వచ్చేస్తుంది. సో అలా మనం అలా అని చెప్పేసి పుస్తకాలు చదవడం మానేస్తే ఏమవుతాం? వీ కాంట్ డూవే విత్ బుక్స్. అలాగే వీ కాంట్ డూవే విత్ ఆల్ దీస్ గ్యాడ్జెట్స్. దే ఆర్ గోయింగ్ టు బీ నెసెసరీ ఈవిల్స్ ఫర్ అస్. ఇంకా అందులో ఎటువంటి సందేహం లేదు. సో వీ హ్యావ్ టు లివ్ విత్ దట్. తర్వాత మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 యా, మీ పేరండి? యశ్వంత్ సార్. యశ్వంత్, అడగండి సార్. యాక్చువల్లీ నా డౌట్ వచ్చేసి ఇప్పుడు మాకు క్రియో అనే సాఫ్ట్వేర్ నేర్పిస్తారు. యాక్చువల్లీ నేను మెకానికల్ ఇంజనీర్, క్రియో అనే సాఫ్ట్వేర్ నేర్పిస్తుంటారు. దాంట్లో వచ్చేసి మాకు రీసెంట్ గా 6.0 వెర్షన్ వచ్చింది. దాంట్లో ఏఆర్ సంబంధించిన డిజైనింగ్ ప్రాసెస్ ఉంటది. రైట్. కానీ అది వచ్చేసి ఏఆర్ లెన్సెస్ కొనాలంటే 1,18,000, 1,22,000 చూపిస్తున్నాయి సార్. వాటిని కాస్ట్ డిక్రీజ్ చేయడానికి ఏమైనా ప్రాసెస్ ఉన్నాయా, లేకపోతే అలా మేమైనా ఫ్యూచర్ లో ఒక కెరీర్ స్కోప్ ఏమైనా ఉంటుందా? కృష్ణకుమార్ గారు, యశ్వంత్, మీరు మళ్ళీ ఇంకోసారి చెప్తారా ఏది కొనడానికి? మీరు క్లియర్ గా చెప్పండి, మీరు ఏం ట్రై చేశారు ఏఆర్ లో చెప్పారు? లైక్ ఏఆర్ కాస్ట్ ని డిక్రీజ్ చేయడానికి ఏమైనా వేస్ ఉన్నాయా అని. బట్ 1.5 లాక్స్ ఏదైతే చెప్పారో అది దేనికి పే చేయాల్సి వచ్చిందండి? ఏఆర్ అనడం సో ఇప్పుడు ఇందాక ప్రెజెంటేషన్ లో జిగ్నేష్ గారు అన్నట్టు ఒకటి మీరు గ్లాసెస్ వేసుకునేసి ఏఆర్ లో చూడొచ్చు. సెకండ్, యూ కెన్ యూస్ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఆర్ ఐఫోన్స్ ఆర్ ఐప్యాడ్స్, అది యూస్ చేసుకుని మిక్స్డ్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ అందుకోవచ్చు. సో మీరు ఏదైతే మోడల్ క్రియో మోడల్ డెవలప్ చేస్తారో అంటే ఆ క్రియో మోడల్నే మీరు ఒక యాప్లో పెట్టారంటే యాప్ని వచ్చేసి మీరు ఫోన్లో ఆండ్రాయిడ్ ఫోన్లో కానీ ఐఫోన్లో కానీ ఇన్స్టాల్ చేయండి. చేసిన తర్వాత ఒకసారి యాప్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఈ మోడల్ మన మీ ఐప్యాడ్ ముందర మీ రూమ్లో వచ్చినట్టు అనిపిస్తుంది. ఆల్ ఆఫ్ దిస్ త్రూ ది ఐప్యాడ్ అండ్ దెన్ యూ కెన్ స్టార్ట్ హోల్డింగ్ ది ఐప్యాడ్ అండ్ దెన్ గో క్లోజర్ టు ఇట్. ముందుకెళ్తే ఆ మోడల్ ముందుకెళ్ళినట్టు అనిపిస్తుంది. మొత్తం యాప్లో అయిపోతుంది. జస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ ఆర్ ఐఫోన్ వాడి చేయొచ్చు. యూ డోంట్ హ్యావ్ టు బై దోస్ 1.5 లాక్స్ ఎక్స్పెన్సివ్ డివైసెస్ ఎనీమోర్. కానీ ఇంకా ఈ డివైసెస్ కాస్ట్ తగ్గలేదా ఇంకా? అంటే తగ్గింది, చాలా బాగా తగ్గింది. ఇంకా చెప్పాలంటే నేను 2016లో ఫస్ట్ టైం ఈ డివైస్ కొన్నప్పుడు 100,000 రూపాయలు పెట్టి విఆర్ హెడ్సెట్ కొన్నాము. జిపియు అంటే మన గ్రాఫిక్ కార్డ్ అంటాం మనము. ఆ గ్రాఫిక్ కార్డ్ అప్పుడే కొత్తగా మార్కెట్ లోకి వచ్చింది ఎన్విడియాది. అదొక 89,000 పెట్టుకున్నాము. కంప్యూటర్ మొత్తం ఇంకో 2 లక్షలు అయిందనమాట. సో ఒక 4 లక్షలు పెట్టి అప్పుడు నేను కొన్నాను. లాస్ట్ ఇయర్ నేను యుఎస్ వెళ్ళినప్పుడు ఫేస్బుక్ వాళ్ళు 40,000 అదే డివైస్ ఇచ్చారు నాకు. అంతే క్వాలిటీ డివైస్ అంత ఎక్విప్మెంట్ కూడా లేదు. ఇప్పుడు జస్ట్ ఒక చిన్న హెడ్సెట్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇందాక ఆయన అడిగినట్టు, హేమంత్ గారు చెప్పినట్టు, ఈ కోవిడ్ కరోనా వచ్చిన తర్వాత చాలా మంది పిల్లలు ఈ యానిమల్స్ రావటం, ఇంట్లో ఫోన్ లో నుంచి యానిమల్స్, ఈ ఏఆర్ యాప్స్ చాలా ఎక్కువైనాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా అదే టెక్నాలజీతో పనిచేస్తుంది. మీ ఫోన్ చాలు అంటే ఇప్పుడు మనకు ఇంజనీరింగ్ లో లాగా మనం బీటెక్ మెకానికల్ చేస్తున్నాం, లేకపోతే బిఈ కంప్యూటర్ సైన్స్ అంటున్నాం. సో ఇలాగా ఏఆర్విఆర్ సంబంధించి ఏమైనా డిగ్రీ డిప్లొమా కోర్సు ఉన్నాయా? రెడీమేడ్గా అయితే ఏ యూనివర్సిటీకి పూర్తిగా రోల్ అవుట్ చేయలేదు సార్. బట్ కొన్ని యూనివర్సిటీస్ ఆల్రెడీ దీని గురించి డిస్కషన్ జరుగుతున్నాయి. సింగపూర్లో ఇయాన్ అనే ఒక కంపెనీ, వాళ్ళు రకరకాల యూనివర్సిటీస్తో కొలాబరేట్ అయ్యి, ఇన్ఫాక్ట్ సింగపూర్లో, యూఎస్లో, ఈవెన్ ఇండియాలో కూడా ఒక రెండు కొలాబరేట్ చేయడం జరిగింది అనమాట. ఏ కంపెనీ ఇది? ఇయాన్ అనే కంపెనీ. ఈఓఎన్ ఈఓఎన్ అనే కంపెనీ, కరెక్ట్ స్పెల్లింగ్ చెక్ చేయాలి. ఈఓఎన్ ఈఓఎన్ అలానే యూనిటీ వాళ్ళు, ఈ గేమ్ ఇంజిన్ ఏదైతే ఉందో యూనిటీ అనే కంపెనీ, ఆ యూనిటీ వాళ్ళు ఏం చేశారంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ తో తర్వాత కొన్ని ప్రైవేట్ ఇంటర్స్ కలిపి వెబ్సైట్ కూడా ఉంది, యూనిటీ 3D అని. నేను ప్రోగ్రామ్కి వచ్చే ముందు ఒకసారి గూగుల్ చేసి చూసి వచ్చాను. ఎగ్జాక్ట్లీ. అండ్ వాళ్ళు ఇండియాలో ఢిల్లీలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టారు గవర్నమెంట్తో కలిసి. అలానే తమిళ కేరళలో
కొచ్చిలో అనుకుంటాం, కేరళ కొచ్చిలో వాళ్ళు ఇది పెట్టడం జరిగింది, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అక్కడ ట్రైనింగ్స్ ఇస్తారు వాళ్ళు. ఇలాంటి సందేహాలు చాలా మంది పంపిస్తున్నారు. అరుణ కుమారి, నైన్త్ క్లాస్ చదువుతున్నాను, గేమింగ్ యానిమేషన్ పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉంది నాకు, సో ఫర్దర్ స్టడీస్ ఎక్కడ చేయొచ్చు? ఇన్ఫాక్ట్ అసలు గేమింగ్ గురించి చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరు స్టడీస్ గురించి ఆలోచించదు. ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని యూనిటీ ఇంజిన్ ఆన్ చేసి, యూనిటీ ఇస్ ది ఈజియెస్ట్ ఇంజిన్ టు స్టార్ట్ విత్, యూనిటీ ఇంజిన్ ఆన్ చేసి వాళ్ళకి ఉన్న నార్మల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ కోసం ఏదో ఒకటి చేయొచ్చు, కరెక్ట్. బట్ ఇది ఒక హాబీగా పర్సూట్ చేసి డెఫినెట్లీ ఇదే కన్నా లక్కీ పామర్ ఇస్ ది ఎగ్జాంపుల్. ఓకే, 17 ఏళ్ళకి అతను తయారు చేసిన దానికి 2 బిలియన్ అమ్మాడు అతను. 21 ఏళ్ళకి అతను ఏ డిగ్రీ లేదు. గూగుల్ చేయండి లక్కీ పామర్, లక్కీ పామర్ పేరు. ఆ స్టోరీ మీకు చాలా ఇన్స్పైర్ చేస్తుంది మిమ్మల్ని. తర్వాత జావా, పైథాన్ ఇలాంటి వాటిలో శశిధర్ పంపించారు, పెరకం శశిధర్, ఆయనకు ఇవన్నీ పరిచయం ఉంది. కానీ ఏఆర్విఆర్లోకి ఇప్పుడు రావాలనుకుంటే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ మీరు ఇస్తారా? అబ్సల్యూట్లీ సార్, తప్పకుండా. మీ మెయిల్ని మేము హేమంత్ గారికి ఫార్వర్డ్ చేస్తాం, అలాగే జిగ్నేష్ గారికి కూడా ఫార్వర్డ్ చేస్తాం. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు మీకు ఈ ఆపర్చునిటీ, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. తర్వాత సునీల్ మెయిల్ పంపించారు. సునీల్ అని పేరుతో, బట్ ఆయన అసలు పేరు రామ్ కి అట. హౌ ఈజీ ఆర్ టఫ్ ఇట్ ఈస్ టు సెల్ సర్వీసెస్ ఇన్ ఏఆర్విఆర్? ఇన్ ఏఆర్విఆర్ తప్పకుండా అంత ఈజీగా అయితే కాదు సార్ ఇది. ఎందుకంటే ఒకప్పుడు 4 ఏళ్ల క్రితం ఎవరు ఏ చేసినా అమ్ముడుపోయేది, ఇప్పుడు క్వాలిటీ లేకపోతే చాలా కష్టం. సో చేసే కాంటెంట్ చాలా ఇమ్మర్సివ్గా ఉండాలి, చాలా హై క్వాలిటీలో ఉండాలి, అలానే మల్టీ డివైస్ కంపాటిబిలిటీ వాళ్ళు డిప్లాయ్ చేయగలిగి ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ఈ కాంటెంట్ తయారు చేసేటప్పుడు వాళ్ళ దగ్గర కావాల్సిన డివైజెస్ అన్నీ ఉండాలి. సో ఈరోజు కొన్ని యూనివర్సిటీస్ ఈ సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు ట్రిపుల్ఐటి హైదరాబాద్లో ఇలాంటి కొన్ని యూనివర్సిటీస్లో వాళ్ళు పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళి ఆ డివైజెస్ని వచ్చే వాడుకొని టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటివి వాళ్ళ దగ్గర నుంచి దే కెన్ టేక్ హెల్ప్ అండ్ ఆ హై క్వాలిటీ కాంటెంట్ చర్న్ చేస్తే తప్పకుండా యూ హ్యావ్ బిజినెస్. ఓకే, సాయి వెంకటేష్ లాస్ట్ మెయిల్ తీసుకుందాం. ఆయన హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ లుకింగ్ ఎట్ కొలాబరేషన్. ఆయన ఏం చేస్తున్నారంటే అప్లికేషన్ సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్ ఫర్ ఈ ఐటీ సర్వీసెస్ ఇవన్నీ చేస్తున్నారట. సో డెవాప్ సర్వీసెస్, డిబిఎం మెయింటెనెన్స్ సపోర్ట్, అప్లికేషన్ సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్ ఇవన్నీ చేస్తున్నారట. సో ఏదైనా ఆపర్చునిటీ ఉంటుందా అని అడుగుతున్నారు. విల్ ఫార్వర్డ్ ఆల్ యువర్ మెయిల్స్ టు దీస్ జెంటిల్మెన్ అండి. సో వాళ్ళు మీకు తగిన విధంగా ఈ ఈ అంశానికి సంబంధించి ఏదైనా ఏ మాత్రం సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు పరిశీలిస్తారు. సో ఎనీ లాస్ట్ పార్టింగ్ వర్డ్స్ ఫ్రమ్ యూ సార్? టెడెక్స్ వీడియో ఒకవేళ ప్లే చేయగలిగితే. యా, ఇప్పుడు టైం లేదు, అయిపోయింది టైం మనకు. సో మీరు ఏదైనా దాని గురించి చెప్తారా? అంటే సో యాక్చువల్గా బ్రీఫ్గా వీడియో ఒకటి వచ్చింది, అవతార్ వెళ్ళడం అంతా కనిపించింది, దాని గురించి మాట్లాడదాం అనేసి. ఓకే, సో రైట్ నౌ వీఆర్ లివింగ్ ఇన్ ఎ సోషల్ డిస్టెన్సింగ్ పీరియడ్ అండ్ స్టే అట్ హోమ్ పీరియడ్. ట్రూ. సో హౌ డు యూ స్టిల్ కనెక్ట్ విత్ పీపుల్ అరౌండ్ ద వరల్డ్? రైట్, సో ఇప్పుడు మోస్ట్లీ జూమ్, వెబెక్స్ ఇది వాడి వీ విల్ కనెక్ట్. But what we were able to do are different other solutions that are coming out inside the from the world. So US lo koni companies unnai, Europe lo unnai. So the point here is avatars vara indaka Jignesh gar annattu avatar movie la etlaithe avatars padukogane automatic, but in the forest they're also going together, right? True. Atla using VR AR you can create a experience where we are all meeting in person, right? So even while we are so at home, Zoom lo no మరొక టెక్నాలజీలోనూ సాధ్యం కానివన్నీ కూడా ఏఆర్విఆర్తో సాధ్యం అవుతుంది. ఏఆర్విఆర్ సాధ్యం అవుతుంది, రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ జిగ్నేష్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ హేమంత్ గారు. థ్యాంక్ యూ. సో ఇంకా చాలా స్కోప్ ఉంది దీని గురించి డిస్కస్ చేసుకోవడానికి. మనం మరొక ప్రోగ్రామ్ మళ్ళీ మనం డిజైన్ చేసుకుందాం, మరొక ఎపిసోడ్ ఇటువంటి అంశాల గురించి మాట్లాడదాం. సో ఇది ఇవాల్టి ఐసీఐ ఈటెక్ సిరీస్. ఇప్పుడు మీరు పంపించిన మెయిల్స్ అన్నింటినీ మన ఎక్స్పర్ట్స్ పరిశీలించి మీకు తగిన సమాధానం ఇస్తారు, డోంట్ వరీ. ఇది ఈ వారం హైసై ఈటెక్ సిరీస్. వచ్చే మంగళవారం మళ్ళీ హైసై ఈటెక్ సిరీస్లో కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.